అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి నిర్ణయం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా ఈ కథ చాలా చాలా బాగుంటుంది ఎక్కడ మిస్ కాకుండా వినండి సుదర్శన్ రావు దంపతులకి ముగ్గురు పిల్లలు కొడుకు పేరు రవి పెద్ద కూతురు పేరు వైదేహి రెండో కూతురు పేరు జీవిత వాళ్ళ భార్యాభర్తలది చాలా అన్యోన్య దాంపత్యం తినటానికి ఉండటానికి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు లేకపోయినా ఒక సొంతిల్లో ఆయనకంటూ ప్రైవేటు ఉద్యోగమే అయినప్పటికీ ఒక మంచి ఉద్యోగం ఆవిడ గృహిణిగా ఉంటూ ఇంట్లోకి పిల్లలకి మిషన్ కుట్టుకుంటూ చుట్టూ మొక్కలవి పెంచుకుంటూ ఇంట్లో పెంపుడు జంతువు అంటే చాలా ఇష్టం అలా ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో ఒక పప్పి ఉంటుంది ఆవిడ చాలా మమతానురాగాలతో ఉండే మనిషే జీవదయగల మనిషే ఇక పెద్దమ్మాయి వైదేహి విషయానికి వస్తే ప్రతిరోజు పక్షులకి ఫుడ్ పెట్టడం నీళ్లు పెట్టడం డాబా మీద బయట స్ట్రీట్ డాగ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మతో ఏదో ఒకటి వండించుకోనో లేదో తండ్రి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చే డబ్బుల్లో నుంచి ఒక పది రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్లు కొని వెయ్యటమో రోజు తల్లి వీళ్ళకి క్యారియర్లు కట్టేటప్పుడు ఒక మనిషికి భోజనం వెతికెళ్ళి ఇవ్వటమో అలాంటి మంచి మనసు ఆ అమ్మాయిదే జీవదయ గల పిల్ల పిల్లలు అలా పెరిగారు అంటే దాని వెనక తల్లిదండ్రులు పెంచే పెంపకం తీరు ఎంతైనా ఉంటుంది రావు ప్రతిరోజు ఆయన ఆఫీస్ దగ్గర ఒక ముష్టివాడు ఉంటాడు అతనికి ప్రతిరోజు భోజనం పట్టుకెళ్ళి ఇస్తాడు ఆయన తండ్రిని చూసిన కూతురికి మరి తండ్రి లక్షణాలే కదా అబ్బుతాయి ఇక రవి విషయానికి వస్తే చాలా మెతక సుదర్శన్ రావు కొడుకు గట్టిగా మాట్లాడలేని పిల్లాడు అమాయకుడు ఒక రకంగా చెప్పాలంటే కోపం వస్తుందా రవికి అనుకుంటుంది ప్రపంచం అంత స్థుతిమెత్తని పిల్లాడు అమ్మా నాన్న అలా ఉండకూడదు నాన్న నచ్చంది నచ్చలేదని చెప్పాలి గట్టిగా మాట్లాడటం నేర్చుకోవాలి నువ్వు మగపిల్లాడివి కదమ్మా రేపొద్దున నీ చెల్లెళ్ళిద్దరికీ నువ్వే కదా తర్వాత అన్నీ అయి ఉండాలి అని చెప్పిన రవి చాలా సాఫ్ట్గా చాలా ప్రశాంతంగా ఉంటాడు ఇక జీవిత విషయానికి వస్తే జీవిత ఏదైనా సరే థాట్స్ విషయం దగ్గర నుంచి తన విషయంలో తను కావాలనుకున్నది తన మీద మాత్రమే ఏదైనా చూపించాలి అది అమ్మా నాన్న చూపించే ప్రేమ దగ్గర నుంచే అన్నయ్య తన మాట వినే దగ్గర నుంచే అక్క తను ఏమన్నా పట్టించుకోదనే దగ్గర నుంచే ప్రతి విషయంలో తందే పై చేయిగా ఉండాలనుకునే తత్వం జీవితదే కాలచక్ర ప్రవాహంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు ఎల్కేజీ యూకేజీలు చిన్న స్కూళ్ళల్లో వేసుకున్న ఫస్ట్ క్లాస్ నుంచి మంచి స్కూల్లో వెయ్యాలి పిల్లలకి మంచి చదువు చెప్పించాలి అనేది రావు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం పిల్లల వరకు ఆవిడేదో ఆడపిల్లలు ఎక్కువ మగపిల్లాడు తక్కువ మగపిల్లాడి కొమ్ములుంటాయి ఆడపిల్లలేదో చీపు అనుకునే తత్వం భార్య కాదు భర్త కాదు పిల్లల్ని మనం సమానంగా చూసి పెంచితేనే రేపు వాళ్ళకి మన మీద సమానమైన విలువ ఉంటుంది అనుకునే దంపతులు ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసి ఆయన ముగ్గురు పిల్లల పేరు మీద సమానంగా ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంటే ఆవిడ స్త్రీధనంగా ఇచ్చిన బంగారం బంగారం అత్తగారు వాళ్ళు ఇచ్చిన బంగారం జాగ్రత్తగా కోడలికి కూతుళ్ళిద్దరికీ సమానంగా పక్కన పెట్టింది మాలతే ఊళ్ళో ఉన్నటువంటి పొలం కానీ ఇక్కడ తీసుకున్న మూడు ల్యాండ్లు కానీ ల్యాండ్లు లీజుకి ఇచ్చేసే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పొలాలు కౌలికిచ్చేసి ఆయన కష్టార్జితంతోనే పిల్లల్ని చదివించుకురావటం రావుకున్న అలవాటు వాళ్ళు ఉండేది పెద్ద ఇల్లే కింద రెండు పోర్షన్లో పైన ఒక పోర్షన్ పై పోర్షన్లో వాళ్ళు నుండి కింద రెండు పోర్షన్లు అద్దెకిచ్చి పిల్లల్ని మంచి స్కూల్లోనే వేసి మంచిగానే చదివించాలనే ఫ్యూచర్ ప్లానింగ్ గురించి పొద్దున్న లేస్తే కుటుంబం గురించి ఒక మధ్యతరగతి మానవుడు ఆలోచించినట్టు ఆయన భార్య గురించి పిల్లల గురించే ఆలోచిస్తాడు తమ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించే భార్యాభర్తలిద్దరూ పిల్లల మీద ఆధారపడకూడదని ప్రతి నెల ఇంత అని తీసుకెళ్ళి అలా ఆర్డీలో వేసుకోవటం ప్రతి నెల ఇంత అని తీసుకెళ్ళి కష్టార్జితంలో పొదుపు చేసుకున్న డబ్బుల్లో నుంచే పోస్టాఫీసులో వేసుకోవటం పిల్లల మీద ఆధారపడ కూడదు అనే ప్రతి దాంట్లో కూడా ఇన్సూరెన్సులు చేయించుకోవాలి మనం పోయినా పిల్లలకు రూపాయి ఉండాలి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్సులు చేయించాలి ఆయన ఇలా ఆలోచించే ఒక కామన్ తండ్రి ఇక ఫస్ట్ రవిని మంచి స్కూల్లోనే వేశాడు ఆయన వేసిన తర్వాత నెక్స్ట్ వైదేహిని వైదేహిని కూడా మంచి స్కూల్లోనే జాయిన్ చేసి జీవితనే మంచి స్కూల్లో వేశాడు ముగ్గురు పిల్లలు మూడు వేరు వేరు స్కూళ్ళు అయ్యారు ఎందుకంటే ఎవరికి ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది వాళ్ళకి ఉన్న స్కిల్స్కి రవికి స్పోర్ట్స్ అంటే ఇష్టం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే స్కూల్లో ఇక జీవిత విషయానికి వస్తే జీవితకే యాక్టివిటీస్ అంటే ఇష్టం దాన్ని ఎక్కువగా ఉండే స్కూల్ ఇక వైదేహి విషయానికి వస్తే వైదేహికి ఆర్ట్స్ అన్నా పెయింటింగ్స్ అన్నా దానికి తోడు చిన్నప్పటి నుంచి కూడా చదువంటే పడి పడి చదువుద్ది అలా ఎప్పుడైతే గనక ఎవరు ఎవరికి నచ్చిన స్కూళ్ళల్లో వాళ్ళని వెయ్యాలని ముగ్గురిని మూడు స్కూళ్ళల్లో వేశాడు ఆయన ముగ్గురు బస్సులు వస్తాయి ముగ్గురు పిల్లలు పొద్దున్నే వెళ్ళిపోతారు అలా స్కూల్కి వెళ్ళిన వైదేహికి ఫస్ట్ క్లాస్లో పరిచయం అయ్యాడు వరుణ్ అలా స్నేహితులయ్యారు ఇద్దరు ఆ పరిచయం స్నేహం వీళ్ళతో పాటే పెరుగుతూ పెరుగుతూ వెళ్ళే వైదేహి వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం వరుణ్ వైదేహి వాళ్ళ ఇంటికి రావటం చిన్నప్పటి నుంచి కామనే ఏ ఉన్నా కలిసి చేసుకోవటం ఏ క్లాస్ ఉన్నా కలిసి చేసుకోవటం కలిసి ఆడుకోవటం అలా వరుణ్ తల్లిదండ్రులు భారతి రావులకి వైదేహి అంటే ఇష్టం వైదేహి వాళ్ళ అమ్మ నాన్న మాలతి సుదర్శన్ రావు కూడా వీళ్ళకి మంచి పరిచయస్తులు అలాగే మాలతి సుదర్శన్ రావు కూడా వరుణ్ వాళ్ళ అమ్మ నాన్న పేరెంట్ మీటింగ్లప్పుడు లేదా పిల్లలు ఏదైనా అకేషన్స్ అప్పుడు స్పోర్ట్స్ మీట్లప్పుడు కలుస్తూనే ఉంటారు కాబట్టి అలా వీళ్ళకి మంచి పరిచయం కాలగర్భంలో రోజులు గడిచిపోతూ ముందుగా పిల్లాడికి పంచల ఫంక్షన్ చేద్దాము పిల్లలకి పెద్ద మనిషి ఫంక్షన్లు ఓనీల ఫంక్షన్లు ఉన్నాయి కదండి అని మాలతంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు పుష్పవతి అయిన విషయాన్ని పది మందికి చెప్పుకోవటం సంస్కారం మాలతే మాలతి ఒకప్పటి రోజుల్లోనే అలాంటివే వద్దు అనేవాళ్ళు అది కాదండి మగపిల్లాడున్నాడు కీడంటారు కదా ఏం శాస్త్రాలు ఇవన్నీ మనం డబ్బులు వదిలించుకోవటానికి పెట్టుకున్న శాస్త్రాలు శాసనాలు అంటాను నేనివన్నీ యదవ కాకపోతే అంతగా నీకేదైనా అనిపిస్తే ఒక పది మందికో ఇరవై మందికో తిండి లేని పేదవాళ్ళకి తిండి తీసుకెళ్ళి పెట్టరాదు పుణ్యం వస్తుంది అయితే పిల్లాడికి దోవతలిచ్చి పిల్లలిద్దరికీ ఓనీల ఫంక్షన్ చేద్దామండి అని అది వారికి జరిపించేయించింది పంతం పట్టి మాలతే ఆ తర్వాత పిల్లలు పెద్ద మనిషి అవటం ఆ విషయం అసలు ఆయన బయటికి తెలియనివద్దంటాం ఆవిడ ఆయన పిల్లలు పుష్పవత అయిన సమయాల వరకు కనుక్కొని మంచి సమయాలే శాంతులేం అక్కర్లేదన్నాక ఆయన చెప్పినట్టు పాతిక మందికి పాతిక మందికి పేదవాళ్ళకే అలా ఆవిడ అన్నదానం చేసేసి ఊరుకుంది కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ రవిది చదువైపోవటం ఆ తర్వాత రవి పీజీ వరకు కంప్లీట్ చేయటం రవికి ఎంఎన్సిలో జాబ్ రావటం ఇవన్నీ జరిగిపోయినాయి జరిగిపోయిన తర్వాత ఇక ముందు పిల్లకి పెళ్లి చేయాలా పిల్లాడికి పెళ్లి చేయాలా అనేది ఒక ఆలోచన పెద్ద పెద్ద ఏజ్ గ్యాపుల్లో ఉన్న పిల్లలేం కాదు వాళ్ళ పిల్లలు వైదేహిది కూడా ఇంజనీరింగ్ అయిపోయింది ఆ స్నేహం వరుణ్తో అలా ఇంజనీరింగ్ వరకు సేమ్ స్కూల్ టెన్త్ వరకు సేమ్ కాలేజ్ ఇంటర్లో మళ్ళీ సేమ్ కాలేజ్ బీటెక్లో కంటిన్యూ అవుతూ బీటెక్ దాకా వచ్చేశారు అయితే నేను పీజీ చేద్దాం అనుకుంటున్నాను నాన్న అన్నయ్యకే పెళ్లి చేయమంటే అది కాదమ్మా చెల్లికి చేయకుండా నేనెలా చేసుకుంటానని రవంటే చాలే ఊరుకోరా నువ్వెవరినైనా ప్రేమించ చెప్పు అన్నారు లేదమ్మా అంటే వాడ ప్రేమ అది చెప్పటం అంటే అయ్యే పనేలే అంది జీవితం నోరు ముయ్యవే నువ్వు అన్న తర్వాత అయితే మమ్మల్ని చూడమంటావా సంబంధం మీ ఇష్టం అన్న తర్వాత వాళ్ళే వాళ్ళ దూరపు బంధువుల్లో ఒక అమ్మాయి వీళ్ళకి ఎక్కడో బీరకాయ పీచుకు పీచు చుట్టాల్లో ఉన్న సంబంధం ఒక ఆయన అనుకోకుండా తీసుకొచ్చాడు ఒక బంధువు అమ్మాయి పేరు కావ్య ఇక చుట్టాల పెళ్ళేనన్నారు కదా మళ్ళీ స్పెషల్ ఎంక్వైరీలు చేసుకునేదే ఉందే పిల్ల కూడా చదువుకొని ఉంది బీటెక్ దాకా దాంతో పిల్ల వాళ్ళ అమ్మ నాన్న ఇమ్మని వీళ్ళు అడగలేదు మేమే పెట్టుకుంటాం మా అమ్మాయికి అంటే పెట్టుకునేదేదో ఈ అమ్మాయికి మీరు పెట్టుకోండి మా అబ్బాయి మీరేం పెట్టక్కర్లేదని వీళ్ళు చెప్పారు ఆ తర్వాత పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడా ఎంగేజ్మెంట్ పిల్లవాళ్ళు చేస్తే పెళ్లి సుదర్శన్ రావే చేశాడు అలా రవికి కావ్యకి పెళ్ళయిపోవటం వెంటనే పిల్లల్ని కనకూడదని ప్లానింగ్లోకి వెళ్ళటం ఆ తర్వాత సత్యనారాయణ వ్రతాలు హనీమూన్లకు వెళ్ళి రావటాలు ఆ తర్వాత రవి కావ్య కలిసే జాబ్ చేసుకోవటాలు రవి రోజు భార్యనే బండి మీద ఎక్కించుకొని వెళ్తూ ఇబ్బంది పడతారు

అల్లుడికి అత్తగారు వాళ్ళు కొనిస్తారేమో అలాంటిది కోడలికి రావే స్కూటీ గిఫ్ట్గా కొనిచ్చాడు గిఫ్ట్గా కొనిస్తే ఆ తర్వాత కోడలు తన స్కూటీలో కొడుకు తన బండి మీద ఆఫీసులకి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ జీతాలు ఆయన రూపాయి కూడా అడగడు అలాగని కొడుకు తీసుకొచ్చి ప్రతినెలా తండ్రికి జీతం ఇవ్వబోతాడు ఇవ్వబోయినా సరే ఆయన వద్దు నాన్న నీది నీ అకౌంట్లోనే ఉంచు అవసరమైనప్పుడు ఉపయోగపడుద్దని కోడలిది వాళ్ళు అసలు ముట్టుకోరు ఇలా శాంతంగా వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఆయన జాబ్కు వెళుతూ ఆవిడ ఇల్లు చూసుకుంటూ కోడలు వచ్చిందన్న మాటే కానీ ఆడపడుచులుగా కూతుళ్ళు ఇంత దాష్టికాలు పెత్తనాలు చెయ్యరు వాళ్ళేంటో వాళ్ళ పనేంటో వాళ్ళు చూసుకోవటం వాళ్ళ చదువులేంటో వాళ్ళు చూసుకోవటం తప్ప అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోరు ఇంట్లో బట్టలకి మిషన్ ఉంది మిగతా పనులన్నీ చేయటానికే ఇద్దరు పని అమ్మాయిలు ఉన్నారు ఇటు పుల్ల అటు పెట్టమని మాలతి కోడలను నందు ఆవిడ ఇన్నాళ్ళు నా ముగుడు నా పిల్లల కోసం నేను వండుకోలేదా నా ఒంట్లో ఓపిక లేదా మహా అయితే కాళ్ళు వస్తే అయ్యేదేముందే ఇడ్లీ వేస్తే ఇంకో ప్లేటు దోశ అయితే ఇంకో నాలుగు దోశలు లేదు నేను ఒకవేళ అన్నం కూరలే వండానంటే గుప్పిడి పప్పు ఒక గ్లాసుడు బియ్యం అనుకునే రకం ఆవిడ ఏ రోజు వాదనలు ఘర్షణలు గొడవలు ఇలాంటివి ఏమీలో పెళ్లిలో వాళ్ళు పెట్టాల్సిన బంగారం ఏదైతే ఆవిడ పక్కకి తీసుంచిందో అది కోడలికి పెట్టి నువ్వే జాగ్రత్త చేసుకోమ్మా అని కోడలది కోడలికి అప్పచెప్పేశారు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టినవి కోడల దగ్గరే ఉంటాయి వాళ్ళ విషయంలో ఎప్పుడో నీ జీతం ఎంత నువ్వేం చేస్తున్నావు నీకు మేము పెట్టిన బంగారం ఏది ఇటు చిత్ర ఇలాంటి చీప్ మాటలు మాట్లాడరు ఇల్లు ఎటు వాళ్ళది ఓన్ హౌసే వాళ్ళు కట్టించుకుందే బిహెచ్కే హౌస్ కాబట్టి సుదర్శన్ సుదర్శనరావు ఒక దాంట్లో ఉంటే పొడుకోళ్ళో దాంట్లో ఒక్క కూతురు దాంట్లో ఒక్కూతురు దాంట్లో ఉంటారు రేపు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళై వెళ్ళిపోతే ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి కూడా ప్రాబ్లం లేని ఇల్లు అది అలా ప్రశాంతంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు వైదేహిదే ఇక పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది పీజీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత వరుణ్ వైదేహిని ఏనాటి నుండో ఇష్టపడుతున్నాడు ఆ విషయం వైదేహికి చెప్పాలంటే ధైర్యం సరిపోదు స్నేహం అడ్డం పెట్టుకొని ప్రేమిస్తున్నాడు అనే మాట వస్తుందేమోనని వెనక ముందు వెనక ముందు ఆడుతూ ఉండగా వైదేహికి పెళ్లి చేద్దాం అనుకున్నారు మాలతి రావు క్యాంపస్ ప్లేస్మెంట్లో వైదేహికి వరుణ్కి ఒకే ఆఫీసులో ఉద్యోగాలు వచ్చినాయి ఇద్దరికీ కూడా వైదేహికి వచ్చేసి వీక్ ఆఫ్ బుధవారం గురువారం ఉంటుంది వరుణ్కి వీక్ ఆఫ్ శనివారం ఆదివారం ఉంటది ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇద్దరు జాబ్కి వెళ్ళుస్తున్నారు ఒక రోజు ఎప్పట్లాగానే వరుణ్ మాలతీ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళ్తే వైదేహికి వాళ్ళొక సంబంధం చూశారు అబ్బాయి పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగే ఇంకో సంబంధం చూశారు అబ్బాయి డాక్టరు వైదేహి ఫోటో చూసి కానీ కట్నం అక్కర్లేదని ఇద్దరు అబ్బాయిల్లో ఎవరైనా వైదేహ్యం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారని అయితే వైదేహి నేను ఒక సంవత్సరం పాటు జాబ్ చేస్తాను అప్పుడే వద్దంటుందని నీ స్నేహితురాలు కదయ్యా నువ్వన్నా చెప్పు నీ మాట వింటుంది అని వాళ్ళనేసరికి బాధేసింది దిగులు వైదేహి తన నుంచి దూరం అయిపోద్దని అనిపించిందే దాంతో ఏదైతే అదైందనుకొని ఆఫీస్ నుంచి వైదేహి నీతో మాట్లాడాలని తీసుకెళ్ళాడు ఏంట్రా అని అడిగింది అడిగితే ఏం లేదురా ఐ లవ్ యూ అన్నాడు ఒక్కసారి పిచ్చిపట్టిందా ఏంటి నీకు అంటే నిజం చెప్తున్నాను మనం టీనేజ్కి వచ్చిన దగ్గర నుంచి నేను ఏ అమ్మాయి వైపైనా కన్నెత్తి చూశానా నా వాడికి అమ్మాయి అంటే నువ్వే అందం అంటే నీదే నా ప్రపంచం నీతోనే ముడిపడి ఉంది అనుకుంటూనే పెరిగాను బ్రతికాను ఇప్పటిదాకా బ్రతుకుతూ వచ్చాను నువ్వు దూరమైతే నేను బ్రతకలేను నేను చచ్చిపోతాను వైదేహే నీకు తెలుసు నాకే బ్యాడ్ హ్యాబిట్స్ లేవనే నీ ఇష్టాన్ని కాదని నేనేది చెయ్యనని కూడా తెలుసు ప్లీజ్ రా మనిద్దరి క్యాస్ట్లు కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు నా గురించి ఆంటీ అంకులకి తెలుసు మా అమ్మ నాన్నల గురించి నీకు తెలుసు ప్లీజ్ పెళ్లి చేసుకుందాం వైదేహే అని అడిగితే నాదేమీ లేదు అమ్మ నాన్నల ఇష్టం నాదేముంది చెప్పు అనేసింది అంటే నీకు నేను ఇష్టమేనా అన్నాడు వరుణ్ ఒకటి చెప్ప మంటావా స్నేహం వేరు ప్రేమ వేరు ఇష్టం వేరు మనం కలకాలం కలిసి ఉండే పెళ్లి వేరు అనుకుంటా నా వరకే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం ఉండటానికి వాళ్ళిద్దరూ ముఖ పరిచయం ఉండో కొలీగ్స్ అయ్యో కలిసి చదువుకుంటేనో వాళ్ళకి ఒక పరిచయం ఏర్పడుతే ఇక స్నేహం అంటావా ఎన్నాళ్ళుగా ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ వరకు మనం కలిసే ఉన్నాం కాబట్టి స్నేహితులు నువ్వు చెడ్డోడువని నేను అంటలేదు నాకు నీ మీద ఆ ఉద్దేశం ఎప్పుడూ కలగలేదు నీకు ఆ ఉద్దేశం కలగటం తప్పని నేను అనట్లేదు ఇక ఇష్టం అంటావా నువ్వంటే నాకు ఇష్టం ఒక వ్యక్తిగా నీలో నిజంగానే మంచి హ్యాబిట్స్ ఉన్నాయి నువ్వు నన్ను ఇష్టపడటానికి కారణాలేంటో నీకు తెలిస్తే చాలు ఇక పెళ్ళంటావా రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం మనిద్దరి మధ్య ఏ లోపాలు లేవని మనకు తెలిసినట్టే మన కుటుంబాల గురించి కూడా ఒకళ్ళకొకళ్ళు ఆలోచించుకొని సరే అన్నప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ అమ్మ నాన్న కూడా వాళ్ళు E ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆలోచించవచ్చులే అనేసి ఈ రింగ్స్ అవి ఏమీ వద్దు ప్లీజ్ నన్ను బలవంత పెట్టకరా అని వైదే అక్కడి నుంచి వెళ్ళాక వరుణ్ వెళ్ళి వాళ్ళమ్మ నాన్నలకి ఆ విషయం చెప్పాడు వరుణ్కి ఒక అక్క వరుణ్ వాళ్ళ అక్క పేరు సౌజన్య ఆల్రెడీ పెళ్ళైపోయిందే వాళ్ళ బావ పేరు అజయ్ అదే ఊళ్ళో ఉంటుంది కాకపోతే అత్తారింట్లో కాకుండా వేరు కాపురం వాళ్ళ బావది సాఫ్ట్వేర్ ఉద్యోగం చాలా మంచోడు అజయ్ అరేంజ్డ్ మ్యారేజ్ సౌజన్యది కూడా ఇక రావుకి ప్రత్యేకంగా వైదేహి అంటే ఆయనకి చాలా అభిమానం ఈ రోజుల్లో ఉండే అందరమ్మాయి లాంటి పిల్ల కాదు వైదేహి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచమే ఫోన్లో మునిగిపోతుందేమో అనే పాస్వర్డ్ తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అక్క కూడా తెలియకుండా కట్టుకున్న వాళ్ళకి తెలియకుండా దట్స్ మై పర్సనల్ దట్స్ మై ప్రైవేట్ స్పేస్ అని మాట్లాడుతున్న ఈ రోజుల్లో వైదేహి చాలా ఫ్రీగా ఉంటుంది కల్మషం లేని నవ్వు నిజాయితీ గల పిల్ల కోపం కోపం వచ్చినా సరే ఆ అమ్మాయి కోపంలో న్యాయం ఉంటుంది అనుకుంటాడు ఆయన ఒకటో క్లాస్ నుంచి చూస్తున్నాడు భారతికి కూడా వైదేహి నచ్చిందే దాంతో మేమే వచ్చే సాంప్రదాయం ప్రకారం వాళ్ళమ్మ నాన్నలతో మాట్లాడాలి కదరా అని మాకేం అభ్యంతరం లేదు అనే దాంతో చంద్రశేఖరరావు భారతిని తీసుకొని మాలసి సుదర్శనరావు దగ్గరికి వెళ్ళి ఇలా అబ్బాయి అమ్మాయిని ఇష్టపడుతున్నాడంట అమ్మాయే మీ సమ్మతినే కోరిందంట అని చెప్పిన తర్వాత వాళ్ళకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వరుణ్ గురించి తెలుసో భారతి చంద్రశేఖరరావు గురించి తెలుసో ఆయన చేసేది గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం కాదు వాళ్ళకి కాస్త స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి ఉంది సొంతిల్లు కార్ అది కూడా ఉంది వెనకాల నాలుగు రూపాయలు బాగానే కూడేసుకున్నారు ఆయన ఉన్నది నిజాయితీగా చెప్పాడు పెట్టాల్సిందేదో ఆడపిల్లకి పెట్టి పంపించేసామండి ఇక ఉన్నది మాత్రం అబ్బాయికేనో అబ్బాయిని అమ్మాయిని మేము పెళ్ళైన తర్వాత మా దగ్గర ఉంచుకోవాలని కూడా ఏమీ అనుకోవట్లేదు ఇదే ఊర్లో వాళ్ళు ఉద్యోగం చేసినా పెళ్ళైన కొత్తల్లో పగలేదో రాత్రేదో వంటగదేదో హాలేదో బెడ్రూమ్ ఏదో తెలియకుండా ఉంటాం ఎవరైనా ఆవిడ అటు ఇటు తిరుగుతూ నేను అటు ఇటు తిరుగుతూ నా ముందు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉండటం ఆవిడ ముందు ఇబ్బంది పడుతూ ఉండటం కరెక్ట్ కాదు నా కూతురు విషయంలో నేనేదా ఆలోచిస్తానో నా కోడల విషయంలో కూడా నేనేదా అదే ఆలోచిస్తాను డబ్బులు ఎక్కడికక్కడ నేను మ్యూచువల్స్లో ఎఫ్డీల్లో పెట్టించాను పెళ్ళైన తర్వాత ఒక మూడు సంవత్సరాలు వీళ్ళు వేరుకాపురం ఒక ఫ్లాట్ తీసుకొని అద్దెకుంటే ఆ తర్వాత నేనే మెల్లగా వీళ్ళకు ఒక చూసి కొని పెడతాను బావుగారు అని చెప్పి ఆయన పెళ్ళవగానే కార్ అయితే మాత్రం కొనిస్తానని చెప్పాడు చంద్రశేఖర్ రావు ఇక మేమే మా కోడలికి బంగారం ఆల్రెడీ మా ఆయన ఇంత అమౌంట్ అని అనుకున్నారు మేమే బంగారం పెట్టుకుంటాం అన్నారు కట్నకానుకలో మేమేమీ అడగం మీరేమైనా మీ అమ్మాయికి పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం ఇక కులాల విషయానికి వస్తే మీది మాది పెద్ద డిఫరెన్స్ ఉన్న కులాలేమీ కాదు మా అబ్బాయి ఎలాంటి వాడు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు ఆయన అయితే మాలసి మాలతీ సుదర్శన్ రావులకి వరుణ్ విషయంలో నో అంటానికి వెతకటానికి కారణాలేమీ అనిపించలేదు దాంతో వైదేహిని అడిగితే మీ ఇష్టం అనేసిందే అన్న తర్వాత సరేనని పెళ్ళి ఒప్పుకున్నారు ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి ముందు ప్రపోజల్ పెట్టాడు వరుణ్ ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా పెళ్లి జరిగిందే పెళ్లి జరిగాక హనీమూన్కి వెళ్ళొచ్చారు వెంటనే పిల్లల్ని కనకూడదు అనుకొని ప్లానింగ్ ఫాలో అవటం మొదలు పెట్టారు ఇక ఆ తరువాత కొడుకు కోడల్ని వేరుకాపురం పెట్టించాడు చంద్రశేఖర్రావు అన్యోన్యమైన దాంపత్యం చాలా రొమాంటిక్గా ఉంటారు అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ వీళ్ళు ఒక ఆదర్శవంతమైన కపుల్ పొద్దున్నే లేవటం ఇద్దరు కలిసి వంట చేసుకోవటం పని అమ్మాయితో పని చేయించుకోవటం బట్టలు మెషిన్లో వేసుకోవటం ఇద్దరు చాలా రొమాంటిక్గా ఉంటాం కలిసే ఆఫీసులకు వెళ్తారు ఇక వైదేహి బుధవారం గురువారం ఉంటే వరుణ్ శనివారం ఆదివారం వీ ఆఫ్లు వస్తూ ఉంటారు అలా వచ్చినా సరే ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ వీడియో కాల్స్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అస్సలు ఎక్కడ మిస్ అవ్వరు రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి ట్రిప్పులకు వెళ్ళొస్తూ ఉంటారు సరదాగా రోజులు గడిచిపోతే వైదేహికి వరుణ్ అక్క సౌజన్యతో పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్గా ఉంటారు అప్పుడప్పుడు ఇటు అమ్మా నాన్నల ఇంటికి అటు అత్త ఇంటికి ఒక్కొక్క పండగ వాళ్ళ ఇంట్లో చేసుకుంటూ ఇలా ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం మూడు సంవత్సరాలకు పురం అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోయింది ఈ లోపు వైదేహి చెల్లెలు జీవితనే ఒక అబ్బాయి జైరామని ఇష్టపడ్డానని సంబంధం వచ్చింది జీవితకి జీవిత చదివేదేమో ఒక కాలేజ్ జైరాము చదివేదేమో బాగా పాష్ వాళ్ళు చదివే కాలేజు చెల్లెలు ఇక్కడి నుంచి వేసిందని వైదేహికి బాగానే అర్థమైంది జీవిత గురించి తెలిసిన విషయమేగా దాంతో జైరాము బాగా ఇంటి బిడ్డ దానికి తోడు ఒక్కడే కొడుకు అమ్మా నాన్నలకే బాగా ఆగర్భ శ్రీమంతులు వాళ్ళు నిజం చెప్పాలంటే గనక వైదేహికే పెళ్లిలో నగల వరకు మాత్రమే మాలతీ సుదర్శనరావు పెట్టి ఆస్తి మేము ఇంకా వాటా లేదు పిల్లలకి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు పెడతాంలే అన్నారు అసలు అడగను కూడా అడగలేదు వైదేహి ఆ మాట బంగారం మాత్రం పిల్లకి వడ్డాను వంకీ అని ఇక వాళ్ళు పెట్టాల్సినవి మాత్రం హారం నెక్లెస్ ఇక మొత్తం ఒక ఆడపిల్లకి పెట్టాల్సిన బంగారం వీళ్ళు పెడితే కోడలికి వాళ్ళు ఒక హారం అని నెక్లెస్ అని గాజులని దాంతోపాటు తాళిబులుసు అని నల్లబూసలని వాళ్ళు కోడలికి ఏమేమి లేవో అవి వరుణ్ వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్నారు వైదేహి వరుణ్ది పెళ్ళైన దగ్గర నుంచి జాయింట్ అకౌంటే జీతాలు చిరసగం మీద వాడుకుంటారు ఖర్చులకు కూడాను మామగారు కారు కొనిచ్చాడు అది కాక వరుణ్కి బైక్ ఉంది ఇక ఇటువైపును చూస్తేనేమో జీవిత విషయంలో జైరామ్ వాళ్ళు వచ్చే మాకు ఆ బంగారం కూడా పెట్టక్కర్లేదన్నారు అన్నారు పిల్లనిచ్చి చేస్తే చాలన్నారు ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు మావేనన్నారు నో అంటానికి ఎంక్వైరీ చేయించితే జయరామ్ వాళ్ళు అసలు గీటేసిన దొరకనంత బంగారాలని తెలిసి సుదర్శనరావు మాలతి ఓకే అనుకున్న తర్వాత జీవితకి జయరామ్కి పెళ్ళయిపోయింది జీవిత హౌస్ వైఫ్ గానే ఉంటుంది వాళ్ళు వెంటనే పిల్లల్ని కనకూడదని ప్లానింగ్ చేసుకున్నారు రవికి ఎప్పుడో పెళ్ళయింది అలా అనుకుంటే రవి కావ్య ఇప్పుడు దాకా ఎందుకు కనలేదు అన్న మాట కూడా మాలతి సుదర్శనరావు అడగరు భార్య సంబంధించిన పర్సనల్ విషయాల్లో అమ్మా నాన్నలైనా అత్తమామలైనా థర్డ్ పర్సన్సే అవుతారు లిమిట్కి మించి ఇన్వాల్వ్ అయితే పిల్లలు ఒక్కొక్కసారి నా పెళ్ళం మంచిది కాదని చెప్పిన ప్రతిమగాడు కూడా కాసేపటికి వాడికి భార్య మంచిది అనిపించొచ్చేమో దానికి కారణాలు కూడా లేకపోలేదు పాతికేళ్లు పెంచిన అమ్మా నాన్నల కోసం మిగతా డెబ్బై ఐదు ఏళ్ళు కలిసి ఉండాల్సిన పెళ్ళాన్నే తప్పుగా మాట్లాడి వాడి కాపురాన్ని కూల్చుకొని నలుగురు నోట్లో నాంతే పోయే పరువు అమ్మా నాన్నలదే కదా అసలు వాళ్ళ అబ్బాయి అలా ఉండాలని ఎప్పుడూ మాలతీ సుదర్శనరావు అని కోరు ఇక జీవితది వేరు కాపురమే అత్త మామ అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు ది ఆల్రెడీ చాలా పెద్ద ఎంఎన్సి కంపెనీలో వాళ్ళ రికమెండేషన్తో వచ్చిన పెద్ద జాబ్ కాడది ఉంది సొంత ఫ్లాట్ కొనిచ్చారు వాళ్ళు అలా వాళ్ళు సెటిల్డ్ రవి కావ్య జాబ్కి వెళ్ళుస్తూ ఉంటారు ఇక సుదర్శన్ రావు ఉద్యోగానికి వెళ్ళొస్తే మాల్తే ఎప్పట్లానే ఇంట్లో పనులు చూసుకుంటుంది వైదేహి వరుణ్ కూడా ప్రశాంత పడిపోయారు ఇక పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అని వరుణ్ అనేసరికి రావు డబ్బులు కూడా మొత్తం నాకు రావాల్సినవి అన్నీ వచ్చేసినాయి నాన్న ఎఫ్డీల్లో నుంచి వాటిల్లో నుంచే ఇక మీకు ఇల్లు కొనిపెట్టడమే తరువాయి అన్నాడు ఆయన అయితే నువ్వే చూడు నాన్న అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి 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 ఆయన వెళ్ళాల కోసం అని చెప్పి వెళ్ళి వస్తూ ఉండగా ఒకరోజు సడన్గా రోడ్ యాక్సిడెంట్ అయ్యే స్పాట్ డెడ్ అయ్యాడు రావు ఇక ఇన్నాళ్ళు సంతోషంగా సాగిపోతున్న వీళ్ళ జీవితాల్లో మామగారు పోవటం అనేది చాలా పెద్ద తీరని లోటుగా మిగిలిపోయింది ఆ తర్వాత ఆయన అయ్యి పూర్తయిన తర్వాత అత్తగారు ఇంతకాలం మామగారి దగ్గరే ఉండిపోయింది ఇప్పుడు ఒంటరిగా ఏమని ఉంటుంది వైదేహి వరుణ్ వాళ్ళతో పాటు ఫ్లాట్కి తీసుకొచ్చారు వాళ్ళు ఉండేది త్రీబీహెచ్కే ఫ్లాటే ఇక ఆస్తి మొత్తం పోతూ పోతూ చంద్రశేఖరరావు పుల్లతో సహా వరుణ్ పేరు మీద రాసేసే ఉంచాడు ఆయన ఆస్తంతా వరుణ్కి వచ్చింది ఇక భారత్ ఇక్కడికి వచ్చాక కొన్నాళ్ళు ముండకాపురం అయిపోయిన తర్వాత నువ్వు ఒక్కదానివే ఏం చేసుకుంటావులేమా నాకు ఆయన జ్ఞాపకాల్లో నుంచి బయటికి రావాలిగా అని వంట చేసి పెడతానని తనే వంట చేసి పెట్టేదే కోడలతో కొడుకుతో ప్రేమగానే ఉండేదే ఆ తరువాత తర్వాత తర్వాత రోజులు గడిచే కొద్దే కోడలు నచ్చటం మానేసింది భారతికి కోడలు ఏం చేసినా తప్పుగానే అనిపించడం మొదలుపెట్టింది ఎన్నాళ్ళు వేరు కాపురం ఉండటమో ఏమో కోడలు అప్పుడప్పుడు వచ్చేళ్ళం తను అప్పుడప్పుడు ఒక ఒకవైపున తనకే భర్త ఉండటం ఇటువైపున తను ఇక బాధ్యతలు తీసుకోకుండా రిలాక్స్ అయిపోయిందో ఏమో ఇప్పుడు కోడలు అలవాట్లు తప్పుగా కోడలు ఏం చేసినా తప్పుగా కోడలు కులం తప్పుగా కోడలు కట్నం తేలేదనేది తప్పుగా కోడలు ఇక ప్రతిదానికి ఆ అమ్మాయి నవ్వితే తప్పు కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు వంట చేస్తే తప్పు బట్టలారేస్తే తప్పు ఆ అమ్మాయి చివరికి ఏం చేసినా తప్పుగానే కనిపించే కొన్నాయి కొన్నాళ్ళకి కోడల మీద కోపం అసహ్యం వెగటు చేదర అన్నీ పెరిగిపోయి అసలు కోడలు కొడుకు జీవితంలోంచి లేకుండా పోతే దరిద్రం వద్దగా అనిపించేసింది అక్కడి నుంచి అది మెల్లగా ఊళ్ళో ఉండేటటువంటి కూతురు అమ్మని పలకరించడానికి అనిస్తే ఒకప్పుడు వదిన ఆడపడుచులు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు వాళ్ళు కూతురు రాగానే కూర్చోబెట్టే భారతే కోడలి గురించి వైదేహి అలాంటిదని ఇలాంటిదని అలా చేస్తుద్దని ఇలా చేస్తుద్దని అది అలాంటిదని ఇలాంటిదని పూర్తిగా కూతురు కూడా తనలాంటిదే కాబట్టి కూతురికి అమ్మ నంది నంది అంటే నంది పంది అంటే పంది కాబట్టి అమ్మకి నచ్చకుండా పోయింది ఎటు తన తమ్ముడి భార్య తనకే నచ్చటం మానేసింది దాంతో వైదేహిని పలకరించే పలకడింపులో మార్పు వచ్చింది మనిషి మాట్లాడే విధానంలో మార్పు వచ్చింది చూసే చూపులో మార్పు వచ్చింది దెప్పి పొడవటం ఎంచటం ఇలాంటి మొదలుపెట్టింది సౌజన్య ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక అత్తగారిలో అసహనాలు విసుగులు చిరాకులు చికాకులు మొదలవ్వటం పద్దాక ఆడపడుచు ఇదివరకు ఎప్పుడూ లేదో పద్దాక అత్తను చూడాలనే వంకతో ఇక్కడికి రావటం ఇక ఎటు వైదేహి బుధవారం గురువారం ఉండదు కాబట్టి శనివారం ఆదివారం మాత్రమే వరుణ్ ఇంట్లో ఉంటాడు కాబట్టి అసలు ఏమాడదు రా ఇల్లు మొగుడు అత్త సంసారాన్ని చూసుకునే పని లేదా అలా గంగిరెద్దులాగా రెడీలయ్యి అది అలా ఊడి మీద పడి ఉద్యోగాలకు వెళ్లాల్సిన ఏంటి అసలు అని ఒకవైపున అంటూనే కూతురుతో ఆస్తి చెరుసగం పెడతాడనుకున్నాను అనుకున్నాను మీ నాన్న ముద్రష్టపోడు మొత్తం వీడి పేరు మీద పెట్టిపోయాడు దరిద్రుడు అని ఒకవైపున అటు కూతురుకి చెప్పేయి కూతురికి ఎక్కేస్తూ ఆడపిల్లకు కూడా సమానంగా పెట్టమనే అన్నాను తల్లి నేను నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలీదా అని కూతురుకి ఒకవైపుని చెప్తూ కొడుక్కి మరొక వైపున దానికోసం ఎవడెవడో మగాళ్ళు వస్తున్నారు ఎవరెవరికో ఫోన్లు చేస్తుందే ఎవడని నేను అడిగితే పుట్టింటికి చేస్తున్నా అని అంటుందే పద్దాకా పుట్టింటికి ఫోన్లు చేస్తుంది పుట్టింటికి నిన్ను తీసుకొని ఆడంగి వెధవని చేసి చిన్నప్పటి నుంచి తెలిసిన స్నేహితుడివి కదా అనే అలసితో పద్దాక నిన్ను తీసుకొని వెళ్ళి తిరుగు ఇంట్లో పని మనుషులు ఎందుకురా ఉద్యోగాలు చేసి ఊళ్ళో వెళ్ళినంత మాత్రాన ఆడది ఒక మొగుడికి పెళ్ళాం కాదా ఆ మొగుడి దగ్గర సంసారం చేయక తప్పుద్దా ఏ ఆ పెళ్ళం ఒళ్ళు మొగుడికి చూపించకవద్దా పిల్లల్ని కనక అవ్వద్దా అసలు పిల్లల్ని కనకుండా అది అలా ఏంటి అసలు అదేంటి ఇదేంటంటే అమ్మా తనేమి అలా కాదు అదిలే ఊడుకో అని ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చెప్పిన అది కాదురా తమ్ముడు నేను చూశాను అది ఇది అనే అక్క అమ్మ అక్క అమ్మ చెప్పి 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 చెప్పగా చెప్పగా ఒక మాట వినగా వినగా ఒక రాయి ఎక్కడో ఇక నీతిపరులు ఉత్తములు గొప్పవాళ్ళు అయితే వినరేమో కానీ ఆల్మోస్ట్ ఆల్ వందకి ఎయిటీ పర్సెంట్ మగాళ్ళు వింటారు దట్టు వాళ్ళ కన్న తల్లి వాళ్ళ తోడ పుట్టిన అక్క చెప్పిందంటే డెఫినెట్గా వింటారు అబ్బాయిలో అలాగే వరుణ్కి కూడా మెల్లమెల్లగా అమ్మ అక్క మాటలకి లొంగిపోవటం మొదలైపోయింది మనసు ఆ తర్వాత వైదేహిని నువ్వు కూడా సాటర్డే సండే పెట్టుకోవచ్చు కదా అదేదో నువ్వు బుధవారం గురువారం పెట్టుకోరా అంది వైదేహి ఎలా కుదురుద్ది ఆఫీస్ ఏమైనా నాదా నేను అడగంగానే ఇస్తారా మరి మన ఇద్దరం సేమ్ ఆఫీసే కదా జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇలాగే ఇచ్చారు కదా ఆఫీస్ ఏమైనా పోనీ నాదా నేను అడిగితే నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తారా అని వైదేహి అంటే పద్దాకా మీ అమ్మగారు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయటం

నేను ఎప్పుడు చేశాను ఫోను నేను అసలు వారానికి ఒకరోజు రెండు రోజులు తప్ప అమ్మ వాళ్ళకి ఫోన్ చెయ్యనే చెయ్యను ఏ ఎందుకు అలా అంటున్నావు అలా కాదు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని కూతురు ఫోన్ చేస్తే ఏ అమ్మా నాన్నలు ఇబ్బంది అని అనుకోరేమో అనేసింది వైదేహి ఆ తర్వాత పుట్టింటికి వెళ్లాల్సి వస్తే నువ్వు వెళ్ళు నేను రాను నాకు పని ఉంది అంటాం కొత్తగా తన అల్లుండని గుర్తుకు రావటం ఆ తర్వాత మెల్లమెల్లగా బిహేవియర్లో క్యారెక్టర్లో మార్పు ఇంటి పని ఏదో నువ్వు చేయొచ్చు కదా ఎక్సర్సైజ్ అవుద్ది బాడీకి అని చెప్పటం మనకి పనిమ్మ ఎందుకు అంటాం ఇంకో మాట ఉద్యోగం ఎందుకు అవసరం అంటావా నాకు వచ్చే శాలరీ సరిపోదంటావా ఒకరోజున వైదేహి నిలవేసి అసలు ఏవైందిరా నీకో ఇదివరకు లేదు నీ మాటలో మార్పు నీ చూపులో మార్పు నువ్వు ప్రతిదీ వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు తెప్పి పొడుస్తున్నావు పడక గదిలో కూడా నువ్వు ఇదివరకు ఇట్లా ఉండట్లేదు ఏదో విముఖత మన ఇద్దరి మధ్య ఏదో దూరం పెరుగుతుంది ఏమైంది నీకు అంటే ఏమీ లేదు ఉన్నదేదో మొహం మీదే మాట్లాడే తత్వం అనే నీకు తెలుసు కదా వరుణ్ నాదే అందుకే అడుగుతున్నాను మొహమాటం లేకుండా ఏం జరిగిందే అంటే నువ్వు అన్నిసార్లు మీ పుట్టిన వాళ్ళతో క్లోజ్గా ఉంటూ నీ కోసం వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అని రావటం నా కోసం ఫ్రెండ్స్ వస్తున్నారా మన అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఒకసారి ఫుటేజ్లు మొత్తం వెళ్ళి చెక్ చే నా కోసం ఎవడొస్తున్నాడో నేను ఎవరితో మాట్లాడుతున్నానో నా ఫోను నా కాంటాక్ట్స్ చెక్ చే నేను ఇన్స్టాగ్రాము లాంటి ఫేస్బుక్ లాంటి స్నాప్చాట్ లాంటి వాడును వాట్సాప్ నాకు చాట్లు డిలీట్ చేసి క్లియర్ చాట్లు కొట్టే అలవాట్లు లేవు ఒకవేళ అలా అనుకున్నా నీకు బ్యాకప్ చేయటం వచ్చుగా చేసి చూడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదివరకు ఎప్పుడు మన ఇద్దరి మధ్య ఇలాంటివి ఏవీ లేవు ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి నువ్వు ఈ మధ్య ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి బర్త్ కంట్రోల్ యూజ్ చేయటం కూడా మానేసావు పిల్లల కోసం ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నానని నాతో చెప్పొచ్చు కదా అలా కాకుండానే మానేసి క్లోజ్ అవుతున్నావు ఏంటి అంటే నాకు పిల్లలు కావాలని మనం క్లోజ్ అయ్యేటప్పుడు చెప్పావు అది మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని కూడా డిసైడ్ చేసుకోవచ్చు మీ నాన్నగారు పోయిన తర్వాత మీ అమ్మగారు వచ్చి మన ఇంట్లో ఉంటున్నారు నేను ఒక్కరోజు ఆవిడని ఏమీ అన్నది లేదు ఇదివరకు లేని ఏదో ఏదో నీ మనసులోకి వస్తున్నా అనవసరమైన ఆలోచనలు రానివ్వకం నేను వైదేహిని నేను ఎంత సాఫ్ట్గా ఉంటానో నాకు ఎదుటి వ్యక్తి అంత నిజాయితీగా లేకపోతే గనక నాకు నచ్చదని నీకు చిన్నప్పటి నుంచి తెలుసురా అనేసింది వైదేహి ఇలా రోజులు గడిచిపోవటం ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాపులు రావటం ప్రతిరోజు కావాలనే ఇదివరకు ఒకసారి సార్లు ఫిజికల్ అయ్యే వరుణ్ పిల్లలు పుట్టాలనే దాంతో ఎక్కువ సార్లు వైదేహితో ఫిజికల్ అవటం కానీ అలా అయినప్పుడు ఇదివరకు ప్రేమ ఉండేదే ఇప్పుడు ఆ ప్రేమ ఉండట్లేదో ఏదో తెలియని ఆవేశం ఏదో తెలియని మగతనాలు ప్రదర్శించటం ఆ తర్వాత కావాలని కూర్చున్న చోటు నుంచి లేవకపోవటం కాఫీ పెట్టు స్నాక్స్ పెట్టు టిఫిన్ చెయ్యి అమ్మాయి వంట చేయాలా నువ్వు చేయవా ఏదో ఒక మాటలు మాట్లాడటం ఒకవైపు నా అత్త పద్దాకా ఏసడించటం నా మాటలు అనటం ఆడపడుచు వచ్చి దెప్పటం ఇక అమ్మాయికి మెల్లమెల్లగా విసుకు చిరాకు చికాకు రావటం మొదలై ఏమైంది అత్తయ్యా మీకు అని అడిగిందే ఏమయ్యేదేంటి దరిద్రపు ముండా దరిద్రం దాపరిచ్చినట్టు దాపరిచ్చాం మాఖం ముదరిష్టపదాన ఏమంటా పాదం పెట్టావు మా వాడి జీవితంలోకే ఒకటో తరగతి నుంచే వాడిని వల్ల వేసుకొని సెట్ చేసావంటే నువ్వెంత పెద్ద రంగసాను అనుకోవాలి ఎంత గ్రంథ సాంకురాలు అనుకోవాలమ్మా దీన్ని వాణ్ణి మెల్లగా పెద్ద మనిషి అయిన దగ్గర నుంచే వాణ్ణి అనుకూడదులే కానీ ఇదివరకు భోగం కొంపలు ఉండేవి ఊళ్ళల్లో ఊరి చివరిన వాడిని అలా వల్ల వేసుకొని నీ గ్రిప్లో పెట్టుకొని బాగానే లైన్లో పెట్టావు మొత్తానికి వాణ్ణి పనికిమాలని యదమని చేసేసావో పెళ్లి చేసుకోగానే వేరు కాపురం పెట్టిచ్చావో మీ మావయ్యని ఏ మేట నొక్కావో వీడిని ఏ నేరం నొక్కేసావో మరి అవునులే నీ అమ్మ అలాంటిదే అయి ఉంటుంది అందుకే తలగడ మంత్రాలు వేయటం మీ ఫ్యామిలీకి బాగా అలవాటు కాబట్టి నీ చెల్లెలు నువ్వు ఇలా ఉంటున్నారు అది ఇది కానీ కట్నం తేలేదు ఇక ఒకటి కాదు బడబడ బడబడబడ అమ్మ కూతుళ్ళు ఇద్దరు కలిసి ఎక్కేసి పాఠం చదివి 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 మీకేమైనా పిచ్చి పట్టిందా అసలు ఏం మాటలేవి సంస్కారవంతమైన కుటుంబాల్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలేని అత్తయ్య అసలు ఏం మాట్లాడుతున్నారో నిజాలు మాట్లాడుతున్నాం పనికి మాలిందానా అని అమ్మ కూతురు అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళిపోయారు వైదేహి తల పట్టుకొని కూర్చొని ఏడ్చి ఏడ్చి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి మొహం అంతా వాచిపోయింది వరుణ్ వచ్చిన తర్వాత ఇలా అన్నారంటే ఆవిడ మా అమ్మ తను మా అక్క వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు నువ్వు చెప్తే తెలుసుకునే స్టేజ్లో నేను లేనులే కానీ అనవసరంగా చిన్న చిన్న ఇష్యూలో ఆ మధ్య జరిగేవి పెద్ద చేసి కూరలో ఉప్పు ఎక్కువైందనో కారం ఎక్కువైందనో ఉంటుంది దానికే నీకు రోషం పొడుసుకొచ్చి ఇన్ని చాడీలు వాళ్ళ మీద చెప్పక్కర్లేదు నోరు అన్నాడు ఫస్ట్ టైం మొగుడు నోరుముయ్ అంటాం వైదేహిని చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న అమ్మకి ఎంత సంస్కారం అంటే కొడుకుని కానీ కూతుళ్ళిద్దరిని కానీ యాయ్ అని కానీ ఏమే ఉసేయ్ అని కానీ ఒక్క మాట ఇటు రావే అటు బోవే ఇది జైవే అది చందవే అని కానీ వాళ్ళు అసలు మాట్లాడరు ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ అలాంటిది మొగుడలా ముయ్యవే అనే పాటికి ఒక్కసారి గుండెల్లో దబ్బనం దిగినట్టు అనిపించేసింది ఆ తర్వాత రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా సౌజన్యకి పెళ్లి కాకముందు చాలామంది అబ్బాయిలతో లవ్ ఉన్నాయి ఫిజికల్ కాంటాక్ట్లు ఉన్నాయి అత్త ఒక రెండు మూడు కడుపులు మామకు తెలియకుండా తీయించటాలు జరిగిపోయి ఆ తర్వాత అజయ్కి ఇవన్నీ కప్పిపెట్టి పెళ్లి చేయటము జరిగిపోయింది అయితే సౌజన్య పాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవడో వేరే ఊరు నుంచి వస్తే సౌజన్య డైరెక్ట్ గా అజయ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాడిని ఇంటికే రమ్మనమని వాడితో డైరెక్ట్గా బెడ్రూమ్లో క్లోజ్ అయిపోయే టయానికి అజయ్ వచ్చి చూసి నానా రచ్చ చేసి వాడక్కడి నుంచి పారిపోయే మొగుడు పెళ్ళాలకి గొడవైపోయి అనుకోకుండా అనే సౌజన్య అంటే నేను రావటం పది నిమిషాలు లేట్ అయితే వాడితో నువ్వు ఫిజికల్ అయ్యేదానివే అంత అంతకుముందు ఎన్నిసార్లు అయ్యావే నువ్వు అంటే నువ్వేమైనా పతివ్రత పురుషుడువా నువ్వేమైనా శీల పురుషుడువా అంతకుముందు నీకు రెండు బ్రేకప్పులు లేవా నువ్వేంటే వర్జిన్వా ఎంట్రా నేను కాదనుకోటానికని తిరగబడి మాట్లాడేసరికి మాట 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 పెరిగి తుక్కు ర్యాక్ కొట్టి సౌజన్యని అజయ్ ఇంట్లోంచి బయటికి గెంటి పడేశాడు గెంటేసిన తర్వాత బ్యాగ్ తీసుకొని పుట్టింటికి వచ్చి మకాం పెట్టింది అయితే ఇక్కడ వరుణ్ అజయ్కి ఫోన్ చేసి ఏమైంది బావా నీకు అంటే కొడితే పళ్ళు రాలిపోతాయి పనికిమాల ఎదవా నీకు ఇంట్లో పెళ్ళాం ఉందిరా పనికి మాలిన సన్నాసి నీ పెళ్ళాం అలాగే చేస్తే నువ్వు ఊరుకుంటావా నీ అక్క ఇలా చేసింది నా దగ్గర వీడియోలు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి వస్తున్నారు మా అమ్మ నాన్న అరేంజ్డ్ మ్యారేజ్ అని చేసుకున్నందుకు ఇలాంటి బ్రోతలు దాన్ని ఇలాంటి అనకూడదు కానీ రెడ్ లైట్ ఏరియాలో ఇది వేసేలాంటి దాన్నిచ్చిన చేసి పైగా తప్పు చేసి ఎదురు నా మీదే అడిసి బొంకుతుంది మీ అక్క ఒక్క సంసారపక్షమైన లక్షణం ఉందంటారా దాని మీద అసలు ఆడదనంట్రా అదని ఒకవైపు నా అజయ్ నానా మాటలు అని ఇంకొక మాట మాట్లాడితే చెప్పుతో కొడతానని ఫోన్ పెట్టేశాడు నువ్వేమీ వాడిని బతిమలు తమ్ముడు వాడికి నైట్ అయితే పెళ్ళాం కావాలి వాడమ్మ బాబులకి కోళ్ళేళ్ళు పోయిందంటే పరువు పోద్దే సచ్చినట్టు వాళ్లే వచ్చి నాకు కాళ్ళు పట్టుకుంటారు నీకెందుకు నువ్వు మెదలకుండా వదిలేసే అనేసిన తర్వాత వరుణ్ మెదలకుండా వదిలేసి ఊరుకున్నాడు ఇక వైపున ఇటు అమ్మ అటు కూతురు కలిసి వైదేహిని ఇంట్లోనే ఉంటుంది కదా సౌజన్య దాంతో ఇక ఎవరు కనపడినప్పుడు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లే కనపడతారు ఆ ఖాళీగా ఉంది ఆ ఇంట్లో ఇప్పుడు ఆ కోడల తల్లి కాబట్టి సాయంత్రానికి వైదేహి రాగానే ఏదో పని మీద వీళ్ళు పంపటం వైదేహిని వేసుకోవటం 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 వాళ్ళు పుట్టిన వాళ్ళని అంటాం 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 ఇలా వైదేహి ఆ మాటలకి ఇక అలవాటు పడిపోవటం మొదలైందే ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున సౌజన్య కోసమని అజయ్ వాళ్ళ అమ్మ నాన్నలు తప్పయ్య కాపురం తీసుకోకూడదు నలుగురు నోట్లో నానకూడదు నాన్న పది మంది పది రకాలుగా మాట్లాడతారయ్యా పరువు పోతే అలా నువ్వు సర్దుకుపోక పోతే ఎట్లా నాన్న అని వాళ్ళు ఎన్నో విధాలుగా కొడుకు చెప్పి కోడల్ని తీసురమ్మంటే అజయ్ వచ్చాడు సౌజన్యం తీసుకెళ్ళడానికి అమ్మ కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఆ రోజు వైదేహికి వీక్ ఆఫ్ అని ఇంట్లోనే ఉంది ఇక నీ అప్ప తిరుగుబోద్ది నీ చెల్లి తిరుగుబోద్ది నీ అమ్మ తిరుగుబోద్ది అసలు నువ్వు ఒక అమ్మ అబ్బకే పుట్టావంట్రా నా కూతుర్ని కొడతావంట్రా నువ్వు అదంట్రా ఇదంట్రా అనే అపార్ట్మెంటు పాతిక ఫ్లోర్లు వీళ్ళుండేదే మొత్తం జనాలందరూ కూడా ఏదో నవరాత్రికి వినాయకుడు ఊరేగింపు చూసినట్టే చూటం మొదలుపెట్టారు అప్పుడు దాకా అసలు వీళ్ళ ఫ్లాట్లో మనుషులు ఉంటారా ఉండరా అనేది కూడా తెలియని వాళ్ళకి ఇది ఒక పెద్ద వేడుక సంబరం లాగా అయిపోయి అల్లుడిని అపార్ట్మెంట్ బయట పెట్టి భారతి చీర దోపుకొని బొడ్లో చెంగు దోపుకొని ఏళ్ళు ఎంతెంతలు ఆవును పెట్టి కళ్ళు ఎంతెంతలు ఆవును పెట్టి భారతి ఒకవైపును బూతులు తిడతా భారతే ఇహ కూతురు నీ అప్పట్లారా నీ చెల్లెట్లారా నువ్వు ఇలా నీకు రెండు ఎక్స్లు ఉన్నాయిరా నువ్వు అలా చేసావురా ఇలా చేసావురా అనే పాటికి ఊరుకొని 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 ఇక అజయ్ మొత్తానికి తుక్కు కొట్టి సౌజన్యనే సౌజన్యని ఒక్క తోపు తోస్తే వెళ్ళి భారత మీద పడితే భారతిని కూడా కొట్టడానికి మీదకొచ్చి ఏంటన్నయ్య నువ్వు కూడా ఇదే అని వైదే అంటే అన్నయ్య అన్నావు కాబట్టి చెప్తున్నానమ్మా నా పరిస్థితుల్లో నీ అన్నయ్య ఉంటే గనక ఇలాంటి గాలి రకాలైన ఆడవాళ్ళని ఏలుకుంటారా చెప్పు అసలు ఆడదైనా ఇదే దీనికి ముందు కూతుర్ని పెంచడం వచ్చా అత్తకి దానిలోనే సంసారపక్షత లేదు మన మామున్న నాళు కుక్కిన లాగా ఉన్న దీనికి పోయాడనే పాటికి అంత నోరు లేసిందే అమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి డ్యూటీలు వైజ్గా పిలిపించుకుంటున్నారా పొద్దునోకడిని సాయంత్రం యంత్రం ఒకరిని చెరకాళ్ళని పిలిపించుకుంటున్నారా ఎలా కనపడుతున్నాను నేను మా అమ్మ చెడిపోయిందా మా చెల్లెలు చెడిపోయిందా మా అక్క చెడిపోయిందా నేను మా నాన్నకు పుట్టలేదా అసలు నీ కూతురు నీ కొడుకు నీ మొగుడికే పుట్టారనే గ్యారంటీ ఏంటి డిఎన్ఏలు చేస్తావా ఇప్పుడు పోయి నీ మొగుడిని పిలిపించి ఒక అమ్మ అబ్బాకు పుట్టిన మాటలు ఉన్నాయంటే మీ దగ్గర ఆ రోజు పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు అనకూడదులే కానీ మా అరికాళ్ళు నాకటానికి కూడా సిద్ధపడ్డావు నీ బతుకు నువ్వును అలాంటిదే నీ కూతురికి మొగుడుతో ఎలా ఉండాలో చెప్పింది తెలీదు ముందు దీనికి చాలా మందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని తెలిసిన ఇది చెట్టు తిరుగుళ్ళు తిరిగిందని తెలిసినా నువ్వు అపారేషన్లు చేయించావని తెలిసిన పెళ్ళై ఎన్నాళ్ళు అయిందే ఏ బర్త్ కంట్రోలు యూస్ చేయకపోయినా ఇది గర్భవతి కాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే లోపల అంతకుముందు అపోషన్ అయినప్పుడు ముక్కలు ఇరుక్కుపోయినాయి డిఎన్సీ చేసి క్లీన్ చేయాలని డాక్టర్ చెప్పినా మూసుకొని ఊరుకున్నానే కానీ మా అమ్మ నాన్నలకు కూడా చెప్పలేదు తెలిసి తెలియని వయసులో ఆకర్షణకులోనే తప్పు చేసిందిలే అని నాకు అక్క చెల్లి ఉన్నారు కాబట్టే మూసుకొని ఊరుకున్నాను నీ కూతురు పెళ్ళి అయ్యాక కూడా డైరెక్ట్గా ఇంటికే రంకు పిలిపించుకున్న తరువాత కూడా తిరగబడి నా మీద పోట్లాడి నీ కూతురే పుట్టింటికి వచ్చి కూర్చుంటే నీ కొడుకు ఆ సిగ్గులేని ఎదవ ఏడు వైదేహి నీ మొగుడు పనికిమాలిన పోరం ఒకలా ఆడంగి బృహన్నల వెదవ్వాడు అప్పనే వాడింట్లో నుంచి గెంటేస్తే దీని పేరు మీద మామ ఆస్తి పెట్టాల ఇది క్యారెక్టర్లెస్ది కాబట్టేగా పెట్టకుండా పోయాడు దీనికి చదువు అబ్బింది లేదు మొత్తం బ్యాక్ లాక్సే దీని బతుకు చెడ ఇది చదివిన చదువుకే దీనికి ఉద్యోగం సద్యోగం లేదు చచ్చినట్టు వచ్చి నా కాళ్ళు పట్టుకొని దాన్ని తప్పైపోయిందని చెప్పిచ్చువాడు అక్క కాపురం నిలబెట్టి ట్టాలిగా అలాంటిదే వాడు మెదలకుండా ఊరుకోవటం ఏంటి పనికి మానలేదవా అనే అనేపాటికి నేను సారీ చెప్తున్నా నన్నయ్య వాళ్ళిద్దరికీ మాట్లాడటం చేత కాదు ప్లీజ్ నువ్వు ఆవేశపడే నువ్వు అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకోకు లేదమ్మా ఇలాంటి వాటిని మేము ఎక్కడ ఏలుకోగలుగుతాము ఎలాంటి వాటిని ఏలుకోవాలంటే మళ్ళీ ఎలాంటి విధవలే రావాలి నా వల్ల కాదు తల్లి అని వాడు వస్తే చెప్పు విడాకులు నోటీస్ పంపిస్తాను వాడు అక్కతో సంతకం పెట్టించి పోరా అన్నారు అమ్మా కూతుళ్ళు తు అని అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ అమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి వైదేహిని ఏమే చెడిపోయిందానా ఏమే తిరుగుబోద్దానా ఏమే నువ్వు కదే కానివి నువ్వు కదే మా కొడుకుని వల్ల వేసుకుంది నువ్వు కదే ఆడదానివి నువ్వు కదే వేసేవి నువ్వు కదే ప్రాస్ట్యూటివి నువ్వు కదే అలాంటి దానివి వాడికి నువ్వు సారీ చెప్తావా అంటే మా తప్పని నువ్వు ఒప్పుకున్నట్టేగా నీకెంత ఒళ్ళు బలవకపోతే మా వాడిని అన్ని మాటలన్నా నా కూతుర్ని నన్ను అన్ని మాటలన్నా వాడు నా మొగుడికి నేను నా పిల్లల్ని కనలేదన్నా నువ్వు తప్పైపోయింది మాట్లాడటం చేత కాదని సారీలు చెప్తావా అతను అన్న దాంట్లో తప్పేముంది మీరు నోరు జారటం తప్పు కాదా అత్తయ్య మరి అనొత్సా వాళ్ళమ్మనే అంట వంద సార్లు అంట వాడమ్మ తిరుగుబోద్ది వాడు వాడక్క వాడి చెల్లి వాడబ్బకు పుట్ల వాడు తిరుగుబోతాడు వాడి ఫ్యామిలీ చెడిపోయిన ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అలాంటిదేనే నీ అమ్మకి ఒక మొగుడు ఒక మగాడు చాలుడు నీ చెల్లికి జాలుడు ప్రేమాయణాలు నడిపి పక్క కాలేజీలో వాడిని బుట్లోకి దింపింది అదే నువ్వు ఒకటో తరగతి నుంచి నా కొడుకుని దిరుపులో పెట్టావు ఇక నీ అమ్మ కోడల్ని తొక్కేసి కోడల్ని మాత్రం వేరు కాపురం వెళ్లనివ్వకుండా ఉంచి నీ బాబుని ఆడంగి వెదమని చేసి వేరు కాపురం తెచ్చి కాలు కిందేసి తొక్కేస్తే నువ్వు నా కొడుకుని అలా చేసావు ఇలా చేసావు అని మాట్లాడుతూ ఆ రోజు నా ఏ మొత్తం ముందు పెట్టి నా మొగుడు దగ్గరకు కూడా వెళ్ళొచ్చావా ఏంటి గంటల లెక్కన కాబట్టే వాడు నీ కోసం వెళ్ళాలి కొనాలని వెళ్ళి సావు వచ్చి నా పసుపు కుంకాలు లేకుండా చేసి పైకి పోయాడు వాడిని అంతెనకేసుకొచ్చి సారీ చెప్తున్నాం ఇంట్లో నా కొడుకు చాలట్లా పోయి నా మొగుడు సుఖపెట్టిపోయింది చాలా ఆడపడుచు మొగుడని వావి వర్సలు లేకుండా వాడి దగ్గరకు కూడా ఏ లాడ్జీల్లోకి వెళ్ళొస్తున్నా నా కూతురు వాడితో కాపురం చేయట్లేదు కాబట్టి అనేపాటికి వైదేహే కాదు అక్కడ ఏ అమ్మా ఉన్నా కూడా షాక్ టెంపర్ అని మనం అనకూడదేమో నిజంగా ఆత్మాభిమానం గల్ల ఏడపిల్లలు అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోరు ఊరుకోలేరు దాంతో అతనే అసలు నువ్వు మనిషివా పశువు అని లాగి ఒక్కటి తీసింది వైదేహే తీసేపాటికి మా అమ్మనే కొడతావా అంటే సౌజన్యను కూడా ఒక్కటేసిందే వరుణ్ కరెక్ట్గా అదే టైంకి వచ్చేపాటికి వామ్ వాయో దేవుడో మేమే ఉండగలుగుతామయ్యా నాయనో ఇందాక దాని మొగుడు వచ్చాడు రా గదుల్లోకి తీసుకెళ్ళిందయ్యా మూడు గంటలు గూడు పుట్టాని చేసింది వాడు నన్ను కొట్టడానికి మీదకొచ్చాడు మీ అక్కను కొట్టాడు ఇంకేముందే ఇది మీ అక్కని ఇంట్లో నుంచి బయటికి బొమ్మనమని ఇదిగో ఇలా కొడుతుందయ్యా నువ్వు లేనప్పుడు రోజు టార్చర్ చేయటమే మీ నాన్న పోయాడు కాబట్టి ఆస్తి అంతా నీ పేరు మీద ఉంది కాబట్టి దిక్కు మొక్కు లేక నీ పంచని చేరాను కాబట్టి చూసావా ఇంట్లో పెట్టి చాకిరి చేస్తున్నా సరే నన్ను పడేసి ఎలా కొడుతుందా అనేసరికి మమ్మనే కొడతావా అని వైదేహి దవడ పగలగొట్టాడు వరుణ్ దాంతో అసలేం జరిగిందో తెలియకుండా చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు నేను దాన్నో తెలుసో తెలిసి తప్పప్పులేంటనేది విచారించకుండా నువ్వు నా మీద చేయి చేసుకున్నావంటే అసలు మనిషివా పసు నువ్వు అనే వైదేహి బెడ్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంది ఇక వరుణ్ణి మధ్యలో కూర్చోబెట్టి అమ్మ కూ తొళ్ళిచ్చారు ఒకవైపు నా కూర్చొని చెప్పారు 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 మొత్తానికి గీతాపారాయణం మూడు గంటల సేపు చెప్పారు ఇద్దరి మధ్య మౌనం ఇద్దరు మాట్లాడుకోవటం లేదు నువ్వు ఉద్యోగం మానేసేటట్టయితేనే ఇద్దరి మధ్య మాటలు మన ఇద్దరి మధ్య మిగతాయి ఉంటాయన్నాడు వరుణ్ నాకు ఒక్క విషయం గుర్తుపెట్టుకో వరుణ్ నా తప్పు అంటూ ఉంటే నేను కాళ్ళు పట్టుకోవటానికైనా సిద్ధమై ఎవరి అయినా నా తప్పు లేనప్పుడు నేను ఆ తప్పుని ఒప్పుకోనని నీకు బాగా తెలుసు అంది వైదేహి ఆ తర్వాత ఇలా మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత కొడుకు కులు ఇస్తానంటున్నాడు తొందరపాటు నిర్ణయం అయిపోద్ది పెద్దవాళ్ళం మనమైనా మాట్లాడాలి ఆ అమ్మ ఏదో పుట్టింటికి వెళ్తే వాళ్ళ అమ్మ తమ్ముడు కూర్చోబెట్టుకున్నారని మన పిల్లాడిని మనం అలా తప్పు ఒప్పులు చెప్పకుండా ఉండకూడదు మనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనే దాంతో సౌజన్య అత్త ఆడపడుచులు ఇద్దరు వాళ్ళ మొగుళ్ళు సౌజన్య మామగారు ఇంకొంతమంది బంధువుల్ని తీసుకొని మరి వీళ్ళ ఇంటికి వచ్చారు కర్మకి వరుణ్ ఆ రోజు లేడు వైదేహి ఇంట్లోనే ఉండి ఇక ఆ రోజున వంట చేసుకుంటుంది వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడబోతే ఇక మీరు తిరుగుబోతూ మీరు చెడిపోయినోళ్ళు మీ పూతుళ్ళు చెడిపోయినోళ్ళు అనే మేమంటే మీ కొడుకు అంత రోషం పొడుసుకొచ్చింది మరి అమ్మాయిని అనొచ్చా ఏదో కాలేజీలో పరిచయం వచ్చాడు వచ్చినబ్బా ఏదో బెడ్రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లో ఫ్రెష్ అవుతానన్నాడంట అనుకోకుండా మీద పడ్డాడు అనుకోకుండా కౌగులుచుకున్నాను ఆ కౌగులిచ్చుకున్న దానికే బయట ఉరుములు ఉరిమి మెరుపులు మెరిస్తే మా అమ్మాయి కూడా భయపడి అర్జున పాల్గొన అనుకుంటూ కౌగులిచ్చుకుంటే మీ అబ్బాయి అక్రమ సంబంధాలు అంటకట్ట అంటే వదిన ఒక విషయం అదే మాట నీ మొగుడు పొయ్యాడు నువ్వు తాళి మీద ప్రమాణం చేసి నిజం చెప్పవులే కానీ నీ ఎదురుగా నీ ప్రాణమైన నీ కూతురుండగా ప్రమాణం చేసి చెప్పు నిజంగా అదే జరిగే అన్నాడా మా వాడు అని అడిగారు అజయ్ అమ్మా నాన్న అంటే ఏంటి నా కూతురు చెడిపోయిందంటావా ఆ విషయం తల్లిగా నీ మనస్సాక్షికి తెలుసు పెళ్లికి ముందు ఏం జరిగినాయో ఎంతమందితో నీ కూతురికి ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఏ హాస్పిటల్లో నువ్వు మూడు సార్లు నీ కూతురుకి అబోర్షన్లు చేయించావో మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి వదిన కానీ మేము ఇప్పుడు అవన్నీ మాట్లాడాలనుకోవటం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారో తప్పులు చేయటం మానవ సహజం తప్పులు చేయని వాడెవడని శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఒక టైం వచ్చిన తర్వాత మేము పద్ధతులు అని చెప్పుకోక కుదరదు ఇప్పుడు మేము జరిగిపోయిన గతాల్ని ఎత్తాలని రాలేదు మీ అమ్మాయిని మా అబ్బాయిని వేరు కాపురం పెట్టించాం కాబట్టి వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకొని పచ్చగా ఉంటే మాకు చూడాలని ఉంది పిల్ల పాపలతో పెళ్ళైనప్పుడు కొంతమందికి మనసులు అడ్జస్ట్ అవ్వక పెళ్ళైన కొన్నేళ్ళు గొడవలు అవటం సహజం తర్వాత వాళ్లే కలిసిపోతారు ఒక ఇద్దరు పిల్లలు పుడితే మధ్యలో నువ్వు కలగ చేసుకోకుండా మేము కలగ చేసుకోకుండా ఉంటే పొద్దున్నే కొట్టుకున్న మొగుడు పెళ్ళాలు సాయంత్రానికి కలిసిపోతారు మూడో వ్యక్తిగా మొగుడు పెళ్ళాల గొడవల్లో మన వివరము ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిదే నీకు నీ ఇంట్లో నీ కోడలు ఉందే నీ కొడుకు కోడలు చిన్న పెద్ద మాట అనుకుంటే మధ్యలోకి నువ్వు వెళ్తే నిన్నేమంటారు చెప్పు మనిషి అంటారా పశువు అంటారా మృగానివంటారా అది పద్ధతి కాదు కదా అనేపాటికి వా అమ్మో వాయో మా ఇంటి మీదకే వచ్చి నా కూతురు చెడిపోయిందని మేమే ఒప్పుకొని నా కూతురిని కాపురాన్ని ఏమే విన్నావా అనేపాటికి నేను రాను అంటే ఎందుకు రావమ్మా రాకపోతే వాడు విడాకులు ఇస్తానంటున్నాడు అంటే అంటే నన్ను నేను తప్పు చేశావన్న నువ్వు అన్నావు నేను చెడిపోయానని నువ్వు పన్నావు నేను ఇంకెందుకు బతకాలనే వంటగదిలోకి వెళ్ళి కిరోసిన్ తెచ్చిపెట్టుకుంది భారతే ఆ కిరోసిన్ కూతురికి భోగి ఫెస్టివల్ ఇష్టమని భోగి మంటలేయటానికి తెచ్చింది భారతే వాళ్ళని బెదిరిద్దాం కదా అని చెప్పి సౌజన్య నెత్తి మీద పోసుకొని ఇక చున్నీ ఇలా అంట ఇలా అంట చైనీస్ వాళ్ళు ఫ్లేర్ డ్యాన్స్ వేసినట్టు వేస్తూ వాళ్ళతో పోట్లాడటం మొదలుపెట్టింది ఆ ఇంట్లో ప్రత్యేకంగా పూజగా దేవి హౌస్ ఓనర్స్ ఇవ్వలేదు దాంతో వైదేహి ఒక టీపా వేసి దాని మీద దేవుడి విగ్రహం పెట్టుకొని దీపాలు పెట్టి ఉంచింది అయితే అటు ఇటు అంటున్నప్పుడు ఆ దీపాలు చున్నీ కంటుకొని భగ్గుమని సౌజన్య ఒళ్ళంతా మంటలెక్కేస్తే ఓనా కూతురో అని భారతి ముందే బయటికి పారిపోయి పాతిక ఫ్లోర్లు బడబడబడ దిగేసింది ఎక్కడ నిప్పులు అంటుకుంటాయో మంటలని అయితే అక్కడే ఉన్న వైదేహే గబా గబా ఆడపడుచు మీద నీళ్లు పోసి ఒకవైపున అక్కడే ఉన్న ఆడపడుచు అతింటి వాళ్ళు గబా గబా పాపం వాళ్ళు బాత్రూముల్లో నీళ్లు కొట్టి అక్కడే ఉన్నటువంటి గుడ్డలు తడిపి వాటిని చుట్టి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ బాడీ తగలబడిపోయింది బర్నింగ్ వార్డ్లో ఉంది సౌజన్య అయితే అక్కకి ఇలా అయిందని వరుణ్ పరిగెత్తుకొచ్చాడు అక్కడ ఆల్రెడీ అజయ్ అజయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చే ఉన్నారు ఉండి వాళ్ళు ఇలా జరిగింది ఇలా జరిగింది మీ అక్క ఇలా చేసింది ఇలా చేసింది అని చెప్పి వాళ్ళు ఏం పద్ధతి అబ్బాయిదే నువ్వైనా సరే ఇదైనా నేర్పించాల్సింది మీ అక్క వచ్చిన ఫస్ట్ రోజే కాపురానికి వెళ్ళని నువ్వు పంపిస్తే ఇవన్నీ జరిగాయా అంటే పడిగెత్తుకుంటూ అక్క దగ్గరికి చూడటానికని వెళ్ళాడు ఫిఫ్టీ పర్సెంట్ కాలేని స్టేజ్లో ముందే సౌజన్య భారతి ఒరే అసలు ఇదంతా జరగటానికి కారణం నీ పెళ్ళం బోకుది ఎలాగో చెప్పనా నేను కావాలనే అక్క కిరోసిని పోసుకొని వాళ్ళు ఇలా అన్నారయ్యా అక్క మీద నిందలేశారు దాంతో పాపం అక్క ఆ నిందలు భరి मनस ిరసనాయిలు పోసుకొని నేను పోతానంటూ ఉండగా కావాలని నీ పెళ్ళాము అంటికి చేసింది నీ అక్క చున్నీని దానికి వంకగా దేవుడి దగ్గర దీపాలు పెట్టినట్టు నాటకం ఆడిందిరా ఇదే నీ అక్కని చంపేద్దామని ఆస్తి మొత్తం ఎటు మీరే వేసుకున్నారు కాయ్య ఇంకా చాలదా నాయన ఇంకా మమ్మల్ని మీరేం బతకనిస్తారు మేమేం బతుకుతాం లేరా మమ్మల్ని ఇక ఎందులో దాంట్లో నువ్వే తోసేయలేరా అనే సౌజన్య ఆ స్టేజ్లో ఉండి కూడా దేవుడు అంతశిక్ష వేసి కూడా నోటికి హద్దు లేకుండా అన్ని మాట్లాడి అంత పాపం చేసిన తర్వాత కూడా వైదేహే నన్ను తగలపెట్టిందనే వైదేహి వల్లే నా ప్రాణం మీదకి వచ్చిందని ఇలా కన్నీళ్లు పెట్టుకొని ఏడిస్తే నువ్వు సగం ఆస్తి రాసేటట్టయితే మేము ఇంటికి వస్తాం లేదంటే మేము రామంది భారతే అనేపాటికి బయటకు వచ్చి ఎలా జరిగింది ఇదంతా అని వైదేహిని నిలదీసి అడిగితే నన్ను నిలదీసి అడుగుతామేంటి అనేపాటికి మీ అక్కే చేసింది అబ్బాయి ఆ పిల్లకి ఏ పాపం పుణ్యం తెలియదు మీ అక్క ఇలా అబద్ధాలు చెప్తుంది ఏంటంటే మీరేం మాట్లాడుతుంది మీకు అనవసరమైన విషయం అంటే నేను డుతూ కాపురం చేయను నాకు విడాకులు కావాలంది సౌజన్య మంచిదే నేను డిసైడ్ అయ్యే ఉన్నాను పడేస్తాను విడాకులు అని చెప్పి అజయ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత మూడు రోజుల ఆ మూడు రోజులు వైద్య ఏమీ తినలా తింటావా తినవా అని వరుణ్ అడిగింది లేదు మంచినీళ్ళు మాత్రమే తాగింది కడుపులో తిప్పుతుంది కళ్ళు తిరుగుతున్నాయి ఇక డాక్టర్లు మా దగ్గర ఉంచి మాత్రం చేసేదేముంది తీసుకెళ్ళి మీరే మందులు వాడుకోండి రాసిస్తాము ఒక నర్సుని పంపిస్తాము మీరు మిగతాయన్నీ కూడా డ్రెస్సింగ్లు అవి నర్సు చేస్తుంది మీ అమ్మగారు ఉన్నారుగా మీరు చూసుకోండి అంటే నేను ఆస్తి పెడతానుగా అని చెప్పి మాటిచ్చి అమ్మని అక్కనే ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు దాకా ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఊరుకోనే ఇంటికి రాగానే అమ్మో అయ్యో దేవుడో నాయనో అని అక్క రంకెలు పెట్టి ఏడవటం అమ్మ ఒకవైపున నా కూతుర్ని ఇన్ని నరకాలు పెట్టి పొట్టను పెట్టుకొని నా కూతుర్ని చంపేద్దామనుకున్నావే నువ్వేం బాగుపడతావే నువ్వు నాశనం గాను నీ అమ్మ నాన్న ఊడ్సుకుపోను పోయేటప్పుడే నీ బాబు ఏదైనా బుద్ధిపోను నీ అమ్మ ముండమొయ్య నీ అన్న ఎనడు కుక్కసావుజు వస్తాడో నీ అన్న నీ వదిన పిల్లా పాపలు లేకుండా గొడ్రాలే మిగిలిపోను నీ చెల్లెలు నాశన ఆశనం అయిపోను దాని మొగుడు చచ్చి అతను దాని మొగుడు శవం మీద పడి ఆడవా నువ్వెనడు పోతావో నా కొడుకు ఎనడు మొలతాడు దించుతాడు నీ దినంగాను అనే నానాశాపనార్థాలు పెడుతూ అవునులే ఒక అమ్మ అబ్బకు పుట్టిన దానివైతేనేగా ఎంతమంది మగాళ్ళ దగ్గరికి వెళ్ళి గంటల లెక్కన గడిపితే పుట్టిన దాని నువ్వు నువ్వు అనేపాటికి ఏం మాటలండి మీరు మాట్లాడేదాన్ని వైదేహి అంటే మా అమ్మన్న దాంట్లో తప్పేముందే అన్నాడు వరుణ్ వరుణ్ అంది వైదేహి అవునే నీతి మాలిందాన మా అక్క ప్రాణం తీయాలనుకుంది నువ్వు అబద్ధ ద్దమా నీ గురించి నాకు మొదటి నుంచి తెలియదా ఫస్ట్ క్లాస్ నుంచి నిన్ను చూస్తున్నాను నీకు చదువులో ఎంత కాంపిటేటివ్గా చదువుతావు నువ్వు అది చదువు వరకే అనుకున్నాను నేను చివరికి అది ఫ్యామిలీ దాకా తీసుకొచ్చే నా ఫ్యామిలీ నా నుంచి దూరం చేద్దాం అనుకోనే నువ్వు చివరికి మా అక్కనే పైకి పంపిద్దాం అనుకోనే అంత మా బావని వాడి ఫ్యామిలీని నువ్వు వెనకేసుకురావాల్సిన అవసరం ఏంటి వాళ్ళు నిన్న వెనకేసుకురావాల్సిన అవసరం ఏంటి నీ పుట్టింటినే ఒకటి కాదు మా అమ్మ అన్నట్టు లక్ష్య నేను ఏం పీకుతావే నన్ను నువ్వు తప్పేంటంటే నువ్వు నా వాళ్ళని చేస్తే లేని నేను నిన్ను చేస్తే తప్ప ఆ రోజు అసలు మా నాన్న పోయిందే నీ వల్ల నువ్వు వెళ్ళా కావాలని అడగటం వల్లే వెతకటానికి అని వెళ్ళి పోయాడు మా నాన్న అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావే మా అమ్మని మా అక్కని భూమి మీదే లేకుండా చేద్దామనుకుంటున్నావా నిన్ను అసలు ప్రేమించి తప్పు చేసా పెళ్లి చేసుకుని తప్పు చేసా మనశ్శాంతి లేదే బ్రోతల్ దానా వేసల కన్నా హీనంగా తయారయ్యో కావాలని వీకాఫ్లు వేరువేరుగా పెట్టించుకొని తిరుగుబోద్దానా అడ్డమైన వెదవల్ని పిలిపించుకొని ఇంట్లోనే కులుకుతున్నావు కదవే నువ్వెంత ఆడదానివే ఎంత చీప్ దానివే అనేపాటికే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి అంది వైదేహి ఏది రాలు చంపలు చెంపలు చెంపలు వాయించేశాడు వరుణ్ దాంతో వైదేహి ఈ జనరేషన్ పిల్ల ఎన్ని దెబ్బలని తింటది తిప్పి ఒక్కటి తీసింది వరుణ్ణే మొగుణ్ణి మగాణ్ణి నన్నే కొడతావంటే అనే ఇక అక్కడి నుంచి వైదేహి జుట్టు పట్టుకొని బెల్ట్ తెగిపోయిన దాకా బకిల్ సైడు ఘోరంగా కొట్టాడు వరుణ్ అక్కడి నుంచి ఇరవై ఐదు ఫ్లోర్లు జుట్టు పట్టుకొని పైనుంచి ఈడ్స్కొచ్చి కిందకే వాచ్మెన్ని ఇది బోతల్ది ఇది వేశ్య నా కన్ను కప్పి ఇది గంటకో మగాడితో రోజుకో మగాడితో తిరుగుతుంది ఏరా నీతో కూడా తిరుగుతుందా అని వాచ్మెన్ ముందనే మొత్తం ఫ్లాట్లో అందరూ పార్కింగ్లో ఫ్లోర్ ఫ్లోర్కి చూస్తూనే ఉన్నారు ఒకప్పుడు ఎంత అన్యోన్యంగా ఉండే జంట వీళ్ళు ఏ శ్రీరామణం పెట్టినా ఏ వినాయక చవితి నవరాత్రులు పెట్టినా దసరా నవరాత్రులు పెట్టినా ఒకే డ్రెస్ చేసుకొని హోలీ అన్నా ఏ ఫెస్టివల్ అన్నా ఏ సెలబ్రేషన్ అన్నా కలిసి వచ్చే ఈళ్ళు అంత అన్యోన్యంగా ఉండే ఈ పిల్లలైనా అలా మాట్లాడుతుంది అబ్బాయనే అపార్ట్మెంట్ వాళ్ళకి కన్నీళ్ళు వచ్చినాయి దయ వచ్చింది కానీ వాళ్ళు ఏమి అడ్డం పడగలరు ఎవరి ఫ్యామిలీలు వాళ్ళే ఎవరి ఫ్యామిలీలు సరిగ్గా ఏడిసిని అక్కడ దాకా వస్తే దాంతో ఎవరు పడలేకపోయారో వైదేహిని జుట్టు పట్టుకొని బయటకు గెంటేశాడు వరుణ్ కట్టు బట్టలతో అలా నిలబడిపోయింది హ్యాండ్ బ్యాగ్ ఒక్కటి మాత్రమే ఆ రోజు హాస్పిటల్కి వెళుతూ తీసుకెళ్ళింది దాంట్లో బ్యాంక్ కార్డ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇక కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి అక్కడ నుంచి పుట్టింటికి వెళ్ళిందే ఒకవైపున వైదేహి పుట్టింటికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఈ నెల రోజులుగా వైదేహి పుట్టింటి వాళ్ళతో మాట్లాడటం పుట్టింటికి వెళ్ళటం ఫోన్ చేయటం కూడా కుదరలేదు అక్కడ కథ మరోలా జరిగి ఉంది ఆల్రెడీ అక్కడ రవి మెతక మనిషి కాబట్టి కావ్యలోకి ఆల్రెడీ విషం ఉన్నటువంటి సర్పాలు చాలా మెత్తగా నటిస్తాయి కొంతకాలం పాటు ఆస్తి సుదర్శన్ రావు పేరు మీద ఉంది కాబట్టి అత్త మామలకి కాళ్ళొత్తి వాళ్ళని మాయ చేసి మభ్యపెట్టి ఎలాగోలాగా ఆస్తి ఆయన పేరు రాయలేదని నా స్నేహితులు అంటున్నారు వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్తే వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పి కపటంతో ఉన్న మాటలు చెప్పి మొత్తానికి ఆస్తి మెల్లగా రవి పేరు మీద పెట్టించింది సుదర్శన్ రావుతో మాలతితో వాళ్ళు రవే రాస్తాళ్లే ఆడపిల్లలకి పొద్దున ముప్పై మూడో నాటికి మనం పిల్లాడి దగ్గరేగా ఉండేదని చెప్పి మొత్తం ఊడ్చి రాసిచ్చేశారు ఇక అయిపోయింది మొదలు అత్త మామల్ని బ్యాటాడుకోవటం మొదలుపెట్టి అత్తని కంప్లీట్గా పనివాళ్ళని తీసేసి మాలతిని పని మనిషిని చేసేసి మర్యాద పోయే సంస్కారం వదిలేసే మామగారు అప్పటికే ఆయన కొంట్లో బాగోక నెల రోజుల క్రితం ఉద్యోగం మానేశాడు ప్రైవేట్ ఉద్యోగం కాబట్టే ఆయన్ని నానా మాటలని అత్తన్న అన్న మాటలనే ఒకవైపున అత్తగారి మీద చేయి చేసుకొని ఇక వాళ్ళకి తిండి తిప్పలు పెట్టకుండా వాళ్ళ బతు కుక్క కన్నా హీనం చేసి హాస్పిటల్ పాలు చేసి చివరికి హాస్పిటల్లో బిల్లులు కట్టే దిక్కు కూడా లేకుండా చేసేసింది కావ్య వాళ్ళనే అయితే ఇదేంటి ఏం చేస్తున్నావు నువ్వని రవి అంటే నువ్వు వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టడానికి వీల్లేదు నువ్వు అలా చేయడానికి వీల్లేదు ఇలా చేయడానికి వీళ్ళది నోరు ముయ్యవే వాళ్ళు మా అమ్మ నాన్నలని రవెనే పాటికి ఆహా అని ఆల్రెడీ కావ్య తరఫున ఉన్నటువంటి చుట్టాలు ంధువులు పరమ గయ్యాళి మంద వాళ్ళు ఉండేదే జగడాలపేట అంటారు అసలు ఆ సందులోకి ఎవడన్నా ఒక మగాడు ఒక ఆడది వెళ్తే అమాంతం మీద పడి వాళ్ళ జోలికి వెళ్తే బట్టలు చించేసి కారాలు కొట్టి కొడతారు వాళ్ళు అలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చింది కావ్య ఇక వాళ్ళలో పిలిపించి రవి అసలే మెత్తక కాబట్టి రవిని నానాభూతులు తిట్టించి నానా మాటలు అనిపించి బెదిరిచ్చే రవి మీద చేయి చేసుకొని కొట్టి కూడా వెళ్ళారు వాళ్ళు దాంతో రవి ఇక ఆ అవమానం తట్టుకోలేక చచ్చిపోతానని డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అమ్మ నాన్నలు వద్దు నాన్న నువ్వు అలా చేసుకోవద్దంటే అసలు నాస్తే నా పేరు మీద ఎందుకు రాశారు నాన్న మీరు అని అడిగితే అయిపోయిందిగా అయ్యా ఉన్నాయి ఇంకా పెద్ద విషయం చేసుకోకంటే నేను బ్రతకను వాళ్ళ ఇంట్లో ఉండటానికి వీల్లేదండి మీరు వెళ్ళిపోతే నేను చచ్చిపోతానంటే ఆల్రెడీ వాళ్ళ ఏం కింద రెండు పోర్షన్లు ఉన్నాయి కాబట్టి అందులో ఒక పోర్షన్లో వాళ్లే ఉంటూ సుదర్శనరావు ఉద్యోగానికి వెళ్ళొచ్చి మహాతల్లి ఇక మెళ్ళలో ఉన్న తాళి పొలుసు తీసుకెళ్ళి పసుపు పసుపుదారం వేసుకొని మాలతి మెళ్ళో కాటన్ చీర కట్టుకొని అడ్వాన్స్ ఇచ్చి అద్దిచ్చి మా వంట మేమే చేసుకుంటామమ్మా నీ ఇంట్లో కూడా పాచిపని చేసి పెట్టి మేమే వంట చేసి పెడతామని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతే కొడుకు నిజంగానే చచ్చిపోతాడు రవి అమాయకుడు నోట్లో నాలుక లేనోడు వీళ్ళే ఆ అమ్మాయిని తీసుకు తీసుకొచ్చి రవి మెడక్ కట్టి పెళ్లి చేసుకోమన్నారు ఆ రోజు నోట్లో వేలు పెడితే కొరకలేనట్టున్న దీనికి ఎంత అత్యాస పెరిగిపోయిందే చివరికి కొడుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడని దిగుల్లో కూరుకుపోయి ఉన్నారు మాలతి సుదర్శన్ రావు ఇక వైదేహి చెంపలన్నీ వాసిపోయినాయి ఒళ్ళంతా బెల్ట్ వాతలో పుట్టింటికి వెళ్ళింది వెళ్ళేసరికి ముందు అమ్మ నాన్నలు ఇలా వేరుంటున్నారని ఇదంతా జరిగిందని తెలియక ఎప్పుడూ వాళ్ళు పైన ఉంటారు కాబట్టి పైకే వెళ్ళిందే అయితే రవి ఆఫీసు నుంచి రాలేదు కావి ఉందే ఏమైందని ముందు అడిగిందే అడిగేసరికి వైదేహి వదిన కదా వదినప్పటి వరకు ప్రేమగా ఆప్యాయతగా ఉంది కదా కాబట్టి ఉన్నది ఉన్నట్టు మొత్తం వదినకి చెప్పిందే చెప్పేసరికి ఉంది నువ్వు వాడమ్మటి వేడెమ్మటి తిరుగుతున్నావని నీ మొగుడికి తెలుసుంటుంది బజార్ దాన అందుకే వాడిని గింటేసి ఉంటాడనే పాటికి మాలతీ సుదర్శనరావు వచ్చి ఏం జరిగిందమ్మా అని అడిగితే ఇలా జరిగిందని చెప్పేలోపు వచ్చాడు ఆఫీసు నుంచే మీరేంటమ్మా ఇక్కడుంటున్నారు అని అడిగితే వాళ్ళు జరిగిందంతా చెప్పుకొచ్చేసరికి అసలు నువ్వు మనిషివా పసువా నా కూతురుని అలా అని మాలతంటే ఇప్పటికిప్పుడు నీ కూతురు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే రేపటి నుంచి నీ కూతురు ఆల్రెడీ తిరుగుబోద్దని నీ అల్లుడు వదిలేశాడు కాబట్టి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కడు నీ కూతురు మీద రాయేస్తాడు మధ్య మధ్యలో ఆ రాళ్ళు నాకు తగిలితే నేను చెడిపోయానని నా మీద ముద్రలు ట్టానిక అనే చుట్టుపక్కల వాళ్ళందరినీ ఓలమ్మో ఓలప్పో ఓలక్కో ఓ షెల్లో ఓ పెద్దమ్మో ఓ పిన్నో అని పిలిచి ఇది ఎలా చేసిందంట అందుకే మొగుడు గెంటేశాడంట ఆడపొడుసన్ తగలెట్ వచ్చిందంట ఇది అలాంటిది కొని కోరు హంతకురాలు చెడిపోయింది ఇది అని చెప్పి నానా మాటలు అనేపాటికే ఇక ఉండే అమ్మ నాన్నలకి బరువు భారం కాలేక అన్నయ్య జీవితమే అటు ఇటు కాకుండా రవి సన్నగా అయిపోయి డార్క్ సర్కిల్స్ వచ్చి గడ్డం పెరిగిపోయి పిచ్చోళ్ళలాగా తయారైపోయాడు ఇంకా వాళ్ళని వేధించలేక వెళ్ళిపోతున్న కూతురితో ఎక్కడికి వెళ్తావమ్మా తెలీదమ్మా అంటే ఓ పంచేయమ్మా చెల్లెల దగ్గరికి వెళ్ళి మేమే తర్వాత వస్తాం నాలుగైదు రోజుల్లో వీలు చూసుకొని మేము చేసుకున్న కర్మ తల్లి కర్మ ఇదంతా అనే అమ్మ నాన్న లేడ్చి వాడికేం పుట్టిందో పొయ్యకాలం కాలం దినం చెయ్య వాడికి పొయ్యకాలం రాను చిన్నప్పటి నుంచి తెలుసని పిల్లనిచ్చి చేస్తే వాడికి ఇలా పొయ్యే కాలం వచ్చిందనే మాలతి కూర్చుండిపోయింది ఏడుస్తూ రావు దిగుల్లో కూరుకుపోతే రవికి మైండ్ పని చేయలేదు చెల్లెల పరిస్థితి చూసే ఇక వెళ్ళి మాట్లాడదాము అనుకుంటే ఎవరు వచ్చినా కూడా వైదేహి తరఫు నుంచి అపార్ట్మెంట్ గేట్లు ఓపెన్ చేయొద్దని చెప్పేశారని చెప్పి వరుణ్ వాళ్ళు వాచ్మెన్ లోపలికి రానివ్వలేదు పోనీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే నాకు మీతో మాట్లాడటం ఇష్టం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్ దాంతో తలపట్టు కూర్చున్నారు వీళ్ళు ఇక వైదేహి కాళ్ళు కాళ్ళు కొట్టుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళింది తలుపు తీసిన చెల్లెలు ఏం జరిగిందక్కా అని అడిగితే జరిగింది చెప్పి చెల్లెల్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది చెల్లెలు భర్త జయరాం చాలా మంచోడు దేవుళ్ళంటోడు రమ్మనమనే ఇక వైదేహిని లోపల కూర్చోబెట్టి చూడండి అక్క నాకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు మా అమ్మ నాన్నలకి నేను ఒక్కనేనని మీకు తెలుసు అక్క అయినా చెల్లెయినా నాకు మీరే అనుకుంటాను పర్వాలేదు ఉండండి కొన్నాళ్ళు చూద్దాం మాట్లాడదాం ఈ విషయం ఎక్కడ దాకా వెళ్ళుద్దో ఆ తర్వాత ఏంటనేది ఆలోచిద్దాం మా అమ్మ నాన్నకు కూడా నేను ఫోన్ చేస్తాను ఒక నాలుగు రోజుల్లో వాళ్ళు దైవ దర్శనానికి అని వెళ్ళారు అత్తయ్య మామయ్యని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడదాం అక్క అని చెప్పాడు ఆ అమ్మాయిని కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా సలుపు తేలిపోయి వైదేహికి మంటలు జ్వరం వచ్చింది దాంతో జయరాం బయటికి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొచ్చి ఇక జీవిత ఒళ్ళు తెలియకుండా నిద్రపోద్ది లేదా టీవీలు చూస్తుంది లేదా దున్నపోతు తిన్నట్టు తింటది దాంతో పెళ్ళం టీవీ చూస్తుంది కదా అని చెప్పి జయరాం వెళ్ళే అక్క లే అని వదినకి ట్యాబ్లెట్ చేతికిచ్చి వేసుకోమని గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత చలికి గజగజ వణుకుతుంటే కనీసం దుప్పటి మనిషి ఒంటికి తగిలేలాగా కూడా కాకుండా ఆ చివర ఈ చివర దుప్పటి పట్టుకొని దుప్పటి కప్పాడు జైరామ్ పడుకో అక్క అని అలా బయటికి వచ్చేసరికి సోఫాలో ఎదురుగా కూర్చోనుంది జీవిత ఏమైంది పద కానీ అనేసరికి ఏం లేదులే నువ్వు వెళ్ళి పడుకో అందే అన్న తర్వాత సరే అని వెళ్ళి పడుకున్నాడు పడుకున్న తర్వాత ఒళ్ళు మండిపోతూ జ్వరంలో ఉన్న వైదేహి దగ్గరికి వెళ్ళి అక్క ఒకసారి లేపైకి అందే అంటే ఏమే ఏమైంది అనేసరికి మా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అక్క అంది ఏం జరిగింది అని అడిగింది వైదేహే అనేసరికి నా మొగుడికి నా మీద మొహం మొత్తేసి నీ మీద మోజు పుట్టినట్టుంది మొగుడు నువలేసి వచ్చావుగా నిన్ను తగులుకోవటానికి రెడీ అయిపోతున్నట్టున్నాడు అనేసరికి జైరామ్ ఆ మాటలు వినపడుతూ లేచొచ్చి అలా నిలబడిపోయాడు ఏం మాట్లేవి అనేసరికి ఏం మాట్లేముంది నిజమేగా మరి నీకు ఇంత సేవలు చేయటం ఏంటి ట్యాబ్లెట్లు వేయటం ఏంటి నీకు ఆ దుప్పట్లు కప్పటమేంటి నీ కోసం అని చెప్పి ఫుడ్ తిన్నావా లేదా అని చూడటం ఏంటి నీకు షెల్టర్ ఇవ్వటం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందంటే అని అడిగింది వైదేహి అడిగితే కష్టంలో ఉండి వచ్చానే అంటే నీకో విషయం తెలుసా అక్క నువ్వు కష్టంలో ఉండి వచ్చినా నష్టంలో ఉండొచ్చినా ఒకటి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలి లేదంటే ఎందులో ఉన్న దూకి సావాలి అంతేకాని వయసులో ఉన్న మరిదొన్న నా ఇంటికి రావటం ఏంటి అదే నువ్వు నీ మొగుడుతో పాటు వచ్చావు అనుకో ఒకరోజు వండి పెట్టి ఒక ముద్ద పెట్టి ఒక చీర పెట్టి పంపేదాన్నే మొగుడు వదిలేసి వచ్చావు ఫిగర్ ఫిగర నువ్వు నీ మొగుడు నిన్ను పెద్దగా టచ్ చేసినట్టు కూడా కనపడవు నువ్వు అలాంటిదే నా మొగుడు పక్క కాలేజీలో ఉన్నటువంటి నేను కన్ను గీటితేనే వాడు నా వల్ల పడ్డాడు అలాంటిదే నాకన్నా నువ్వు అందంగా ఉంటావు నాకన్నా నువ్వు చదువుకున్నావు అలాంటిదే వాడు నీకు లొంగిపోవటం పెద్ద విశేషమా అక్క చెల్లెళ్ళ మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవితి పోరుండకూడదు నువ్వు ముందు లే అనేసరికి జైరాం నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం వాగుతున్నావే నువ్వు అని అప్పటిదాకా తిక్కలదనే తెంగరదని ఆకాశమంతా ఊహించుకున్న తన పెళ్ళం ఒక్కసారిగా దిగజారిపోయింది పాతాళానికి జైరామ్ మనసులో నువ్వు నోరు ముయ్యి పాటికి ఏం వాగుతున్నావు నువ్వు అసలు తను నా అక్క లాంటిది ఇంకా నయమేమి కాదు మీ నాన్నకు పుట్టిందా మీ అమ్మకు పుట్టిందా బాబు నీకు అక్క అయిపోవటానికి నువ్వేమైనా మా అమ్మ బాబులుగా పుట్టావా ఎక్స్ట్రాలు వాక్కుండా నోరు మూసుకొని ఉండు అక్కడ దాకా వస్తే నేను పొసూ వైఫ్నే నేరా నా మొగుడు నాతోనే ఉండాలి రోజంతా అనుకునే పెళ్ళాన్ని నేను అందుకేగా ఉద్యోగానికి వెళితే ఎక్కడ నీతో లైఫ్ ఎంజాయ్ చేయలేనోనని బీటెక్ చదివి కూడా నేను ఇంట్లోనే కూర్చుంటందే ఎక్స్ట్రాలు మానేసి ఇది మా అక్క చెల్లెళ్ళకి సంబంధించిన విషయం నువ్వు నోరు మూసుకుంటావా అనే ఒళ్ళు కాలిపోతున్న వైదేహిని అలాగే పట్టుకొని బయటికి తోసేసి బ్యాగు బయటికి విసిరేసిందే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళొద్దో నీకెందుకో ఏ దిక్కు వాడికి దేవుడే దిక్కు ఆ దిక్కు కూడా లేదనుకో ఏ దారి లేకపోతే గోదారిని ఒకటి ఉంది పోద్ది పోతే పీడా పోద్ది నీకెందుకో అంత నొప్పి ఏ ఆ గదిలో ఒకదాన్ని ఈ గదిలో ఒకదాన్ని పెట్టి చిన్నదో వైపు పెద్దదో వైపు అని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వైకు నా సంగతి బాగా తెలియదు నీకు పోక్క పోను ఇక్కడి నుంచి అంటే అక్క క్షమించక్క అన్నాడు నేనే నిన్ను క్షమాపణలు అడగాలి ఎంత గొప్ప కూతుర్ని మా అమ్మ నాన్న కన్నందుకు దానికి నేను తోడ పుట్టినందుకు అని బయట వర్షం గాలి అందులోనే పడే అలా నడుచుకుంటూ కళ్ళు తిరిగిపోతున్నాయి వైదేహికే ఒళ్ళు కాలిపోతుంది ఎక్కడికి వెళుతుందో తెలియనట్టు పిచ్చిదార్లా అలా వెళ్ళి ఒక ఆటో దొరికితే ఎక్కి ఒక ఉమెన్స్ హాస్టల్లో ఒక కొంతకాలం పాటు షెల్టర్ ఇమ్మనమని అక్కడికి వెళ్ళిందే అక్కడికి వెళ్ళి ముందు అక్కడ జాయిన్ అయింది ఆ తర్వాత జ్వరం తగ్గింది ఆఫీస్కి వెళదాం కదా అని ఆఫీస్కి వస్తే అప్పటికే ఆఫీసులో వరుణ్ వైదేహి తిరుగుబోద్దని అడ్డమైన మగాళ్ళతో తిరిగిందని మా అక్క ఒళ్ళు తగలబెట్టేసిందని మా అమ్మని కొట్టిందని అసలు క్యారెక్టర్లెస్ లేడీని నేను పెళ్లి చేసుకున్నానని అది చీప్ పెద్ద అలగాదని అది చెప్పాలంటే గనక అసలు నా నోటితో చెప్పలేకపోతున్నాను వేస కులత పతిత దానికి ఒక మొగుడు ఒక మగాడు చాలడని చెప్పేసరికి ఆఫీసులో వాళ్ళంతా వింతగా చూడటం మొదలుపెట్టారు వైదేహినే నలుగురు ఐదుగురైతే డబుల్ మీనింగ్ డైలాగులు కూడా మాట్లాడారు వైదేహి కనిపించిన మొహం తిప్పుకొని వరుణ్ వెళ్ళిపోవటం వైదేహి మొహం మీదే థ్రూ అంటాం అమ్మాయిలందరూ కలిసి ఏమే ఇలా వాటితో వాడితో తిరుగుతున్నావంటగా ఎందుకే వరుణ్ నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించి ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారుగా నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందే మీ ఆడ తగలబెడితే నీకేం వస్తుంది ఇంకా నయం కొద్దిగా తప్పిపోయింది కేసు అయితే ఏం కానో ఎంతైనా మీ అత్తగారు వయసులో పెద్దది కదా అలా నువ్వు చేయి చేసుకోవచ్చా అనే పాటికి ప్రతి ఒక్కటి పతివ్రత నా దాకా పాటికి అనుకొని వైదేహి ఇంకేం మాట్లాడదలుచుకోలేదు ముందు హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళిందే నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అనేసి తన సర్టిఫికేట్స్ తీసేసుకుంది తీసుకొని ముందు ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాలి అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళలేదు అన్నయ్య నోడెత్తలేడు చెల్లెలు చేసిన అవమానం మర్చిపోలేదు భర్తగా వాడు ఇంకా బ్రతికున్నాడా అని తాళి తెంచేసి ఆ పక్కనే ఉంటే వాడి బొచ్చులో వేసేసింది నల్లబూసలు తాళి కాలి మెట్టెలు తీసి ఎంగేజ్మెంట్ రింగు ప్రపోజల్ రింగు కూడా అందులో పడేసిందే ఆ తర్వాత బ్యాంకుకి వెళ్ళింది తల్లిదండ్రులు తనకు పెట్టిన నగలు ఎటు జాయింట్ అకౌంట్లోనే ఉన్నాయి అవి తీసుకుందే అప్పటిదాకా ఇద్దరు జీతాల్లో వాడిని వాడంగా చెరో సగం అనుకొని మిగతావి సేవింగ్స్లో పడేశారు ఆ మిగతా డబ్బులు తీసేసుకుందే తీసుకొని బ్యాంక్ వాళ్ళకి ఆ కార్డు పడేసి వరుణ్కి పడేయమని చెప్పింది అక్కడి నుంచి ముందు బట్టల షాప్కి వెళ్ళిందే ఒక నాలుగు డ్రెస్సులు తీసుకుందే ఎన్నాస్ కొనుక్కుంది ఎటు వెళ్తుందో ఏం వెళ్తుందో తెలియకుండా ఉద్యోగం దొరికే ఒక ఊరు చూసుకొని వెళ్ళాలనుకొని సూట్ కేసు తీసుకొని సర్టిఫికెట్లు సర్దుకొని అక్కడి నుంచే బస్సు ఎక్కేసింది వైదేహి ఇక అలా వైదేహి జర్నీ స్టార్ట్ అయిందే వీళ్ళందరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుందే బస్ అలా ముందుకు వెళుతుంటే జ్ఞాపకాలు అలా వెనక్కి వెళుతూ ఎన్నెన్నో గుర్తొచ్చినాయి ఫస్ట్ క్లాస్లో స్కూల్కి వెళ్ళిన రోజు 是、啊 ఫస్ట్ చాక్లెట్ ఇచ్చిన రోజు హాయ్ అన్న రోజు అక్కడి నుంచి మొదలుపెట్టే ఎంటెక్ వరకు కొనసాగిన ప్రేమ ఆ తర్వాత మనసులోనే ప్రేమను దాచుకొని బయటికి చెప్పలేకపోయిన వరుణ్ ఆ తర్వాత తను చెప్పడం చెప్పిన అమ్మ నాన్నలకి తలవంపులు తీసుకురాలేక తను ఎస్ నో రెండు చెప్పలేకపోవటం ఎందుకు తన మనసు ఆ రోజు కూడా కరెక్ట్ అని అనిపించకపోయినా అమ్మ నాన్న అన్నయ్య వదిన కరెక్ట్ అన్నారు కదా అని తలొగ్గి పెళ్లి చేసుకోవటం హ్యాపీగా సాగపోయిన మూడు సంవత్సరాల కాపురం పిల్లలు వద్దు అనుకోవటం ఆ తర్వాత మామగారు తండ్రిలా తోడుంటాం ఇల్లు కొందాం అనుకోవటం వెళ్ళా అయితే అత్తామావల్ని కూడా తెచ్చి ఉంచుకోవచ్చు కదా రేపొద్దున వచ్చిపోయే వాళ్ళు ఉంటారో ఆడపడుచు పిల్లల్ని కంటానికి వస్తుంది అని తను ఆలోచించటం అది తన పాలిట యమపాస్యం అవటం మామగారు పోవటం జీవితంలో ఇన్నెన్ని జరిగిపోవటం మొగుడు తన్నే మాటలు అని పాతిక ఫ్లోర్లు కింద కీర్చుకొచ్చి గెంటేసి వాచ్మెన్ వాడి దగ్గర కూడా చివరికి పక్క పంచుకుంటుందా అన్న మాటలో కళ్ళల్లో నుంచి దుఃఖం పెళ్ళువుకే అలా రాత్రి చీకట్లో ఎవరికీ కనిపించక స్లీపర్ బర్త్ తీసుకునేసరికి వెక్కి 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 కన్నీళ్ల భారం దిగిపోయిందాక ఏడవకపోతే గుండె పగిలి చచ్చిపోతానేమో అన్నట్టే ఏడ్చింది వైదేహి ఇక వైదేహి బస్సు అలా వెళుతూ ఉండగా వాళ్ళ అమ్మ నాన్నల్ని పిలిపించాడు జీవిత ఇలా మాట్లాడిందంటే ఏమ్మా కష్టంలో ఉండే తోడ పుట్టింది వెతుక్కుంటూ నీ వచ్చిందనుకో అంత ఆశ్రయం ఇచ్చి ఒక ముద్ద పెట్టలేక పోయావా నీడనివ్వలేకపోయావా నా కొడుకుని నేనంత దిగసారిపోయిన పెంపకం పెంచుకోలేదమ్మా అక్క అన్నాడనుకో అక్రమ సంబంధాలు అంటగడతావా తప్పు కాదా అమ్మ ఇదేనా నీకు మీ అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం అనేలోపు జైరామ్ ఫోన్ మాలతి సుదర్శన్ రావు రవి అక్కడికి వచ్చారు వచ్చి రవి జీవితని బాధి పారేశాడు రావు మాలతి పడేసి తుక్కు ర్యాక్ కొట్టి మా కడుపు నువ్వేలా పుట్టావే బజార్ దానే అది నీలాగా ఎవరిని ప్రేమించి కూడా తీసుకొచ్చి మా ముందు పెట్టలేదు కదే అది ఎవరితోనూ కాలు జారిన ఆడపిల్ల కూడా కాదు కదే ఎందుకు దాన్ని నేనే పంపాను చెల్లి దగ్గరికి వెళ్ళమ్మా అనే మంటల జ్వరంలో ఉన్న దాన్ని బయటికి గెంటేసిందని చెప్పాడు జయరామ్ నేను పొసెసివ్ వైఫ్నే నాకు నా మొగుడు నాకే సొంతం కావాలనుకోవటం తప్పు కాదుగా అనేపాటికే మరేనమ్మ మీ అమ్మా నాన్న అనకూడదులే కానీ వావి వరుసలు లేకుండా చిన్న కూతురు మొగుడుతోనైనా సరే గదుల్లోకి పంపిస్తారు రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవరికైనా చప్పట్లు కొట్టి లోపలికి పంపిస్తారనే పాటికి వాళ్ళ మాటలు వినలేక తలపుచ్చిపోయి చిన్న కూతురు మొహం మీద కాండ్రిచ్చి ఉమ్మి అక్కడి నుంచి రవి నువ్వు ముందు పద అనే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ తర్వాత జయరాం వాళ్ళ అమ్మ నాన్న నువ్వు చేసింది కరెక్ట్ కాదమ్మా ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో బాధలో ఉండొచ్చిన ఆడపిల్లని అలాగైనా చేసి ఏంటండి మీ సోదే మూసుకొని వెళ్ళరాదు ఎదవ సోదే ప్రతి ఒక్కడు నాకు అడ్వైజులు ఇచ్చేవాడే ఇక్కడికి వచ్చి వింటున్నాను కదా అని చెప్తున్నారా ఏంటి ఎగస్ట్రాల్ చేశారంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాను నా సంగతి బాగా ఎరగర కావాలా అనే అమ్మ నాన్న మీరు వెళ్ళండి నేను వరకు మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేసి తప్ప ఈ నుంచి నా ఇంటికి మీరు రాకండి అని చెప్పాడు జయరామ్ జయరామ్కి వాళ్ళు కొనిచ్చింది అపార్ట్మెంట్ కాదు ఇండివిజువల్ వెళ్ళా కొనిచ్చారు దాంతో వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత డోర్లన్నీ లాక్ చేసి వచ్చే జైరామ్ జీవితం పడేసి కొడితే జస్ట్ ఒక పది బెల్టులు తెగిపోయినాయి ఆ తర్వాత అక్రమ సంబంధాలు అంటగట్టడానికి నేను నీకంత చీపి అదవలాగా కనపడ్డానంటే వావి వరుసలు మర్చిపోయి నువ్వంత ఒళ్ళు కండకావరంతో మాట్లాడతావా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతావా గృహింస కేసులు పెడతావా అసలు అవి అంటే ఎలా ఉంటాయో నీకు ఈ రోజు నుంచి నేను చూపించిన అవసరస్తు అంటే ఏంటో చూపించనా నేను నీకు నువ్వు నోరెత్తావు అనుకో ఇప్పుడు అవసరమైతే గనక నీకే వంద మందితో అక్రమ సంబంధం ఉందని నా దగ్గర డబ్బు ఉంది పడేసి నేను ప్రూవ్ చేసి నిన్ను నువ్వు ఏదైతే మీ అక్కనన్నావో అలా వంద మందితో నీకు చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి నేనే నీకు విడాకులు ఇస్తా పదా

మా పుట్టింటి వాళ్ళు నాకే ఆస్తుపాస్తులు పెట్టలేదని నువ్వు అలా అంటున్నావు అనేసరికి పెట్టొద్దని ఆ రోజు మేము అంటాం ఎంత మంచిదైందో పెట్టడానికి ఇప్పుడు మీ అమ్మా నాన్న దగ్గర కూడా లేవో నువ్వు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి నీ బతుక్కి అన్ని బ్యాక్లాకులతో నువ్వు అంతోటి బీటెక్కు చించేసింది కూడా ఏమీ లేదో అని సర్టిఫికెట్లు కూడా తగలెట్టి పడేసి ఉతకటం మొదలుపెట్టాడు రోజు ఆ అబ్బాయికి పదే పదే పాపం వైదేహికి జరిగిన అన్యాయం ఒకవైపున వైపున ఇంటికి వస్తే కష్టంలో ఉన్న డదా అలా మాట్లాడితే ఏదన్నా చేసుకుందా ఎక్కడికి వెళ్ళిపోయిందే ఒకవైపున రవి వెతికాడు దొరకల జైరామ్ వెతికాడు దొరకల ఏమైపోయిందో ఏంటో వాళ్ళకి తెలియదు వైదేహి మొత్తానికి రెండు రోజుల ప్రయాణం తర్వాత ఒక చోట బస్ ఆగి ఆ ఊళ్ళో దిగిపోయిందే దిగిపోయిన తర్వాత వెళ్ళి ఒక ఆఫీసులో ఉద్యోగానికి అప్లై చేస్తే వాళ్ళు వెంటనే తీసుకున్నారు ఆల్రెడీ తనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి నెలకి వన్ ల్యాక్ రూపీస్ శాలరీ అని చెప్పారు ఇక సరేనని జాయిన్ అయింది అప్పటికప్పుడు ముందు ఒక ఇల్లు తీసుకొని చేరాలి కాబట్టి అని వెతుకుతూ ఉంటే ఎక్కడా మంచి ఇళ్ళు అన్నమాట దొరకల పాత కొంప ఒకచోట అది కూడా జస్ట్ వన్ బెడ్రూమ్ది దొరికిందే పర్వాలేదులేమనని చెప్పి ముందు అందులోకి దిగిపోయి ఉద్యోగం ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టిందే ఇలా ఉద్యోగానికి వెళుతూ ఒక రెండు నెలల కాలం గడిచిపోయిందే ఒంటరితనం ఒకవైపున వరుణ్ అన్న మాటలు ఒకవైపున వదిన మాట్లాడిన మాటలు చెల్లెలు మాట్లాడిన మాటలు అత్త ఆడపడుచు కలిసి వేసిన నిందలు ఆడపడుచు ఫిఫ్టీ పర్సెంట్ ఒళ్ళు కాలిపోయిన తర్వాత కూడా అంత నిర్దయగా మాట్లాడిన మాటలు చేసిన ప్రమాణాలు వరుణ్ పెళ్లికిచ్చినటువంటి విలువేంటే తన ప్రేమకు ఇచ్చినటువంటి విలువేంటి ప్రతి క్షణం తొలి చేస్తూ వైదేహి డిప్రెషన్లోకి వెళ్ళటం మొదలుపెట్టిందే సరిగ్గా కడుపు నిండా తిండి తినట్లా ఏదో బతకాలి కాబట్టి ఒక పూట తిన్న నాలుగు ముద్దలు తినేసరికే వీళ్ళందరూ అన్న మాటలు గుర్తొచ్చి ఐదో ముద్ద గొంతు దిగటం మానేసిందే పేగులు తెగిపోయేంత దుఃఖం భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపోనన్నా తీసుకెళ్ళిపోయా అమ్మ నాన్న దగ్గర ఉండాలనుందే నాన్న గుండెల మీద పడుకొని అమ్మఒళ్ళో పడుకొని ఆడవాలనుందే అన్నయ్యని కౌగులించుకొని నా బాధ చెప్పుకోవాలని ఉందే చెల్లెలతో నా బాధ పంచుకోవాలని ఉందే అందరూ ఉండి నేనెందుకు అనాథ లా మారిపోయాను వదిన తల్లి తర్వాత తల్లి లాంటిది అంటారు కదా ఎందుకు అన్ని మాటలు అందే మరిదంటే తమ్ముడితో కొడుకుతో సమానం కదా నా చెల్లెలికి అంత దిగసారిపోయి కనపడ్డానా అత్తగారిని అమ్మలా చూశానే పోతే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానే ఆడపడుచు కష్టంలో ఉందని వస్తే ఆడపడుచుని అన్నీ నేనే ఆదరించానే భర్తకి నేనే కాడియేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత క్షమయా ధరిత్రి రూపేచ లక్ష్మి అని నా తల్లి నేర్పించిన దాంతో ఏ రోజు నేను ఆయన్ని ఒక్క మాట అనలేదే ఒక నా కర్తవ్యాలన్నీ నిర్వహించానే ఎప్పుడూ మా మధ్య ఇంత గొడవ కూడా రాలేదంటే దానికి ఆ గొడవ వచ్చేంతవరకు ఏది కారణం దాకా తీసుకెళ్ళకపోవటం నాలో ఉన్న గొప్పతనం కూడా కాదా కానీ తన అర్థం చేసుకుంది ఏదైనా అన్ని సంవత్సరాల స్నేహం నాశనమైపోయిందే ఆ తర్వాత ప్రేమ అన్నాడు అదీ పోయింది పెళ్లిపోయిందే వైవాహిక బంధానికి విలువ పోయిందే అసలు నేను ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి అనే డిప్రెషన్ వచ్చేసింది వైదేహికి ఇక్కడ వైదేహి ఎలా ఆలోచిస్తూ ఉండగా సౌజన్య వాళ్ళ అత్తమావలు ఎంత చెప్పినా ఈ అజయ్ వినలేదు ఆ జై విడాకులు నోటీసు పంపిస్తే అంతా దాంట్లో కూడా పెట్టేవి సంతకం నీకేం తక్కువనే ఎదవ యదవ అలాంటి యదవతో నువ్వు కాపురం చేయలేవమ్మా అనేసరికి ఒళ్ళు కాళ్ళనా సరే వాళ్ళు కాపురానికి తీసుకెళ్ళడానికి వచ్చారు ఆడపడుచు అత్తా మావలు నేను చచ్చినా కాపురానికి రానని అసలు నా బతికిలా అయిపోవటానికి కారణం మీ అబ్బాయేనని మిమ్మల్ని ఎక్కిస్తామని మీ పరువు తీస్తామని రెచ్చిపోయి వీళ్ళు ఎదురు తిరిగిపోయారో వరుణ్నే వాళ్ళు నువ్వైనా చెప్పాల్సింది పాపం పుణ్యం ఎరుగన్ని భార్యనే వీళ్ళ మాటలిని అలా పంపించేయకూడదు మీ నువ్వు ఇప్పటికైనా కాపురానికి పంపు అంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా నుంచుంటే ఉరై దేవుడనే వాడే కనుక ఉంటే నేను ఒక్కటే చెప్తున్నాను ఇలాంటి క్యారెక్టర్లెస్ சீப் ஆடையே తల్లైనా చెల్లైనా అక్క అయినా ఏమైనా సరే చివరికి భార్య అయినా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు ఇంకో మగాడైతే నువ్వు మగాడిగా సమర్థవంతుడిగా లేనంత వరకు ఇలాంటి ఏ మారవో ఇలాంటి వాటిని ఇంకా మా అమ్మ నాన్న తీసుకొచ్చి నాతో కాపురం చేయించాలనుకుంటున్నారు చూడో ఇప్పుడు చెప్తున్నానరా ఎంతకింత నువ్వు అనుభవించి నీ బ్రతుకు కుక్కలు పడవు దేవత లాంటి భార్య మీద వీళ్ళు చెప్పారని నువ్వు విని నిందలు వేసి దీన్ని తగలబెట్టిందని నానా మాటలు అని కొట్టి బయటకు గెంటావని విన్నాను నేను రే పైన భగవంతుడు ఉంటాడు నీ బ్రతుకు ఎలా అయిపోద్దో తెలుసా రేపొద్దున నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుద్ది ఇదే అమ్మ ఉసే మీ ఇద్దరు రాసి పెట్టుకోండే మీ బతుకులు ఏమవుతాయో తెలుసా పొద్దున చీ థూ కుక్కల్లారా అనే దానికన్నా హీనంగా అవ్వకపోతే ఆ పైన దేవుడే లేనట్టు మీరంతకంతా అనుభవించి సర్వనాశనం అయిపోతారు నేనెవరు చెడు కోరింది లేదు ఇప్పటి వరకు కానీ మీరనే వాళ్ళు బాగుపడి బాగుంటే వాడే లేనట్టు అనేసి ఆజే అక్కడి నుంచి పదండమ్మ పదక్క పదచెల్లి అని వాళ్ళ నానం తీసుకొని వెళ్ళిపోయి లాయర్ దగ్గరికి వెళ్ళి ముందు డివోర్స్కి అప్లై చేసేసి సౌజన్యతో నేను అస్సలు కాపురం చేయలేనంటే నేను వాడితో చేయడానికి రెడీగా లేనని వీళ్ళు ఎలిమని ఎకా ఎనా పది కోట్లు డిమాండ్ చేశారు అప్పటికి అజయ్ వాళ్ళ పేరెంట్స్ చేసిన మంచి పని ఏంటంటే అజయ్ పేరు మీద వాళ్ళ ఆస్తి పెట్టలేదు ఉన్నదల్లా అజయ్ పేరు మీద వాళ్ళు కొనిచ్చిన ఒక కోటిన్నర ఖరీదు చేసే ఫ్లాట్ మాత్రమే అజయ్ ఎంతకాలం దాంతో కాపురం చేసినందుకు ఆ ఫ్లాట్ అమ్మేసి సగం డబ్బులు పడేస్తానని సగ డబ్బులు పడేసి ఆ దరిద్రాన్ని ఇక్కడితో వదిలిచ్చేసుకున్నానని వీళ్ళు పెట్టిన బంగారం వెనక్కిచ్చేసారు వాళ్ళు ఇచ్చేసి వెళ్తూ వెళ్తూ కూడా కాండ్రిచ్చి వరుణ్ ముఖం మీద ఉమ్మే భారతిని ఒకే మాట అడిగారు అజయ్ వాళ్ళ అమ్మా నాన్న కొడుకు నిండు కాపురం తీసావు కూతుర్ని కాపురానికి పంపకుండా చివరికి ఇలా నీ కూతురు అహంకారంతో గర్వంతో ఒళ్ళు తగలబెట్టుకొని పురూపిగా మిగిలిన నీ కూతురికి ఇంకా జ్ఞానం సిగ్గు బుద్ధి రాలేదు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో భారతే చంద్రశేఖరరావు గారిని చూసి నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నావు ఆయన పోయిన తర్వాత నీలో ఉన్న ఇన్ని షేడ్స్ బయటకు వచ్చినాయి కానీ ఆ పైన పడంధాముడు ఒకడున్నాడు నువ్వు చేసిన ప్రతిదానికి లెక్కలు కట్టి నీకు ఆయన అప్పచెప్పక పోతే చూస్తా ఉండో చిచ్చి అనేసి వాళ్ళు నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత అజయ్ కొంతకాలం పాటు అసలు వీటన్నిటికీ దూరంగా ఉంటూ ప్రశాంతంగా జాబ్ చేసుకోవటం మొదలుపెట్టాడు ఆ తర్వాత అజయ్కి ఆఫీసులో ఒక అమ్మాయి పరిచయం అయింది జరిగింది మొత్తం ఆ అమ్మాయికి చెప్పాడు చాలా చాలా మంచిది ఆ అమ్మాయి అజయ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆ అమ్మాయి చాలా నచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి అసలు పెళ్ళే అవని పిల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది దాంతో వాళ్ళ మనసులు కలిసి వీళ్ళే వెళ్ళి మాట్లాడి వాళ్ళ అమ్మా నాన్నని పెళ్ళిపో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ పెళ్లి చేసుకొని హ్యాపీగా హనీ మూన్కి వెళ్ళొచ్చా సంవత్సరం తిరిగేసరికి ట్విన్స్ను కన్నాడు అజయ్ ఆ తర్వాత అజయ్ వాళ్ళ అమ్మా నాన్న పిల్లల్ని మేము చూసుకుంటామంటే ఇంకా అజయ్ జాబ్ మానేసే తన స్టార్టప్ ఐడియాతో బిజినెస్ పెట్టుకొని భార్య భర్త బిజినెస్కి వెళ్ళొస్తూ వెళ్ళా కొనుక్కున్నారు హ్యాపీగా వాళ్ళ అమ్మా నాన్నని తెచ్చి దగ్గర ఉంచుకున్నాడు అక్కా చెల్లెళ్ళు వచ్చేదే సంవత్సరానికి ఆరు నెలలకి ఒక అక్క వస్తే ఆరు నెలలకు ఒక వస్తుంది అజయ్ వాళ్ళ ఇంటికి వచ్చిన మూడు రోజులకి మించి ఉండరు ఉన్నా వాళ్ళు సౌజన్య లాంటి వాళ్ళు కాదు ఆ అమ్మాయితో చాలా ఆప్యాయంగా ఉండి వస్తూ వస్తూ బ్యాగులు బ్యాగులు తెస్తారు వాళ్లే ఇంకా వీళ్ళ నుంచి పసుపు కుంకుమ చీర తప్ప ఏమీ పెట్టించగలరు ఇద్దరు కలిసి వచ్చేది ఒక రాఖీ పండక్కే వాళ్ళని అంత నిజాయితీగా పెంచింది అజయ్ వాళ్ళమ్మ దాంతో హ్యాపీగా ఉంది అజయ్ లైఫ్ ఇప్పుడు సౌజన్య అజయ్ ఎలిమిని డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ రోజు అత్త కురూపి అంది కాబట్టి ముందు నేను సర్జరీలు చేయించేసుకుంటానని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని ఆ కాలిందంతా తీసేయించుకొని మొత్తం ఇక మళ్ళీ స్కిన్ అంతా నార్మల్ చేయించుకోవటం మొదలుపెట్టే ఇక కాస్మెటిక్ సర్జరీలని అవని ఇవని చేయించుకొని మళ్ళీ అందంగా తయారవ్వాలని ప్రయత్నిస్తుంటే డాక్టర్లు ఒక్కటే చెప్పారు నీకు చాలా ఘోరంగా కాలకూడని చోట కాలిందమ్మా ఒకటి నీకు శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవచ్చు రెండో విషయం ఏంటంటే నీకు ఒకవేళ నువ్వు సర్జరీలు చేయమన్నా మేము చేసినా అది న్యాచురల్గా మేము నీకు ఇచ్చేది కాదు కానీ ఈ స్టేజ్లో కాలిన నీకు క్యాన్సర్ వచ్చే అవకాశం సాలు ఎక్కువగా ఉన్నాయి అంటే లైట్ మేమేమి అలాంటి లెక్క చేయములే కానీ మాకేమీ అలాంటివి రావులే కానీ మేము డబ్బులు పడేస్తున్నప్పుడు ఆపరేషన్ చేయమని చేయించుకుంటే డబ్బులు ఉంచుకోవాల్సింది కదే అంది భారతి దేనికమ్మ నువ్వు ఆల్రెడీ అది వదిలేసి నగలు నాకే వెనక్కిచ్చావా నా నగలు ఉన్నాయా ఇక ఇవి అవి కలిపి జాగ్రత్తగా లాకర్లో పెట్టావా వీడెట్టు ఇక అలా పడుంటవే కదా ఒకవేళ వీడికి బాగా డబ్బు కట్నం తెచ్చేదాన్ని ఇచ్చి చేశామనుకో ఆస్తిలో సగం నాకు పెట్టిస్తానన్నావు కదే రాస్తానన్నాడు కదా మనకేమీ నాన్న ఇవ్వకుండా వెళ్ళాడా ఏంటి స్థలాలు పొలాలు ఇల్లు వాకిళ్ళు క్యాష్ పరంగాను వాడు బాగానే మూట్లు కట్టి పోయాడుగా నీకా ఎటు ప్రతినెలా నాన్నదే దాదాపు డెబ్బై వేలు పెన్షన్ డబ్బులే వస్తున్నాయి ఇంకా లోటు వాడు ఎల్ఐసి డబ్బులు పీఎఫ్లు అన్నీ నీ పేరు మీద జాగ్రత్తగానే పెట్టుకున్నావుగా అమ్మ మనకేమి లో రూటని లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి అంతేనంటావా అంది భారతి మరి అంతగాక ఎంత అని అమ్మ కూతుళ్ళు కారు కొనుక్కొని క్లబ్బులకు వెళ్ళటం పబ్బులుకి వెళ్ళటం సినిమాలకు వెళ్ళటం ఉమెన్స్ క్లబ్బులకు కెళ్టం మహిళా మండలికి వెళ్ళటం ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరగటం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అసలు సౌజన్యని ఇప్పుడు ఆపేదెవరో అలా వరుణ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రోజుకి నలుగురు ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్ రావటం భారత లైట్ తీసుకోవటం ఒకవైపున భారతి తన రూపురేఖలు మార్చేసుకుని అబ్బో అసలు రేంజ్ లో తయారైపోయారు అమ్మ కూతుళ్ళు భారత్కి కూడా చంద్రశేఖరరావు ఉన్న నాళ్ళు భర్తచాటు పెళ్ళాంలాగా ఉన్న తను ఒక్కసారిగా ఆయన పోయేటప్పటికే అసలు ఎక్కడా లేని చిన్ననాటి బావలు అలాగే ఒక రకంగా ఇక ఎప్పుడెప్పుడో తనతో చదువుకున్న క్లాస్మేట్స్ అని ఎవరెవరో మగాళ్ళు రావటం ఇక వాళ్ళతో క్లోజ్గా ఉండటం సినిమాలకు వెళ్ళి రావటం వాళ్ళతో ట్రిప్పులకి వెళ్ళి రావటం వాళ్ళతో ఇక అలా లైఫ్ని మొగులు లేడు కాబట్టి కోరికలన్నీ చంపేసుకొని బతకాలని అమ్మ ఒక నా కూతురు మొగుడు నొదిలేసింది కాబట్టి ఒక సైడ్న ఎంజాయ్ చేస్తూ వరుణ్ మాత్రం ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ వైదేహి తనను మోసం చేసిందని వైదేహి తన తల్లిని అవమానించిందని అక్కను అవమానించిందని నమ్మినందుకు వెన్నుపోటు పొడిచిందని ఒక కులతను ప్రేమించాను పతి తను పెళ్లి చేసుకున్నాను ఇదే దాంట్లో పడి ఆడవటం మొదలు పెట్టాడు వరుణ్ ఇక్కడ రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా ఇక వైదేహి ఒక రోజున ఆఫీస్ నుంచి వర్క్ అయిపోయి కిందకొచ్చింది బాగా పెద్ద అంత వర్షం పడే ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతున నీళ్లున్నాయి క్యాబ్ కోసం ట్రై చేస్తుంటే క్యాబులు బుక్ అవటం లేదు సిగ్నల్స్ దొరకట్లేదు ఫోన్లో ఇక ఆఫీస్లో వాళ్ళంతా ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోయారు ఎవరు తనకి తెలియదు తను అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడుతోంది కూడా లేదు మనిషి సన్నగా అయిపోయి ఎముకల గూడులాగా అయిపోయింది వైదేహ్య ఏదో బతకాలి కాబట్టి తింటోంది ఒక ముద్ద ఉన్నట్టుండే సరిగ్గా తిండి తినకపోవటం నిద్రపోకపోవటం దిగులు డిప్రెషను వీళ్ళన్న మాటలు ఇవన్నీ గుర్తుకొచ్చే ఒక్కసారిగా మనిషి మొదలు నరికిన చెట్టులాగా కళ్ళు తిరిగిపోతుంటే ఆటో 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 అనుకుంటూ ముందుకు వెళ్ళిందల్లా కళ్ళు తిరిగే వర్షం నీళ్ళల్లో అలా పడిపోయిందే ఎంతటితో కోడలి నిర్ణయం మొదటి భాగం పూర్తి ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం ముగింపు భాగాన్ని అస్సలు మిస్ అవ్వకండి ఈ కథ రెండు భాగాలు చాలా చాలా బాగుంటుంది ఈ కథని మనకు అందించిన కథ రచయిత్రి ఆమ్ని శ్రీనివాస్ గారు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ